అందుకే బాబుని ఆశీర్వదించడం కోసం అగ్రహారం నుంచి పురోహితుల స్క్వాడ్ని పిలిపించేశాం. ఒక్కసారి అటు చూడండి, కేరళ బ్యాండ్ మేళం బ్యాచ్ లాగా ఎంత భేషంగా వాయించేస్తారో. ఏది అయ్యా, అసలు వెళ్ళిన ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? అమ్మవాడు ఆడ్రెస్సే నాందా, తోలుకొస్తాని చంపేస్తా నేను. ఇప్పటికేంటి ద్రవిడ కల్చర్తో నా కొంప సగం శ్రీలంకండి. వాడిని ఎందుకు తిట్టారు? అబ్బాయి పుట్టినరోజు నేనే పిలిపించాను. అర్చకులను పిలిపించి ఆశీర్వాదాలు చెప్పించడానికి నీ కొడుకేమైనా కాబోయే మైసూరు మహారాజు అనుకున్నావా? తెల్లారిస్తే సరే, ఊరి మీద పడి నానాకోడలని ఇంటి మీదకి తీసుకొచ్చి పెడతాడు. ఈ దినం చిన్నసారు వాడి పుట్టిన దినం. పుట్టిన దినం అన్నా ఉంటే ముందు నీతోనే చేస్తా జాగ్రత్త. ఇంతకీ నీ సుపుతుడు ఎక్కడ? ఇప్పుడే గుడి స్నానం చేసి తలకెళ్ళాడు. అదే తలస్నానం చేసి గుడికెళ్ళాడు. ఎదురేమో చేది కనపట్లా, కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నావు? హే, కళ్ళు కనిపించదు రీకా నాక. రాంగ్ రూట్ లో వచ్చి ఎవరిదో రాంగ్ రూటు పెద్ద పెట్టలాడి పిల్ల పక్కనుంటే ఎప్పుడు రెడీ తెలియదురా. తెలుసుకోవాలి. Thank you.
ఎందుకన్నా ఎప్పుడు జరిగింది లక్ష్మి ట్రాన్స్పోర్ట్ బస్ సార్ 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 సారీ ఫర్ ఇంటరప్షన్ మీకు ఫ్లాష్ న్యూస్ అది ఫ్లాష్ న్యూస్ కాదు క్లాష్ న్యూస్ ఏడి వాడు అడుగో కన్నా వందా దాంట్లో అన్నయ్య తప్పేం లేదు బస్ వాడి రేష్ వచ్చి మన సుమన్ డాష్ కొట్టాడు అంతేకాదు చలాని పట్టుకుని అనరాజు మాట్లాడు శాంతి ఏమన్నాడే పిట్ట పిట్టలాడే పిల్ల పక్కనుంటే కళ్ళు ఏం కనబడతా అన్నాడమ్మా బావి వరుస చూడకుండా ఆ వేదాలంత కోత కూస్తే చీము నెత్తరు ఉన్నవాడు ఎవడైనా మెదలకుండా ఊరుకుంటాడా ఊరుకోడు అందుకని వాడిని ఎలాంటి పనులు ఇంకా బాగా చేయమని మీరందరూ వాడిని ఎత్తిన అక్షంతలు వేసి ఆశీర్వదించండి వాళ్ళ పని తీసుకెళ్ళు సరే అయ్యా వెళ్ళిపోడా ఇప్పుడు మీరు చేసిన మనకి ఆ బస్సుకు నష్టమని ఎవరో నేను 40,000 కట్టాలి నలభై వేలేనా పోలేండి కింద టన్ను రైల్వే స్టేషన్ డామేజ్ కి 140,000 కట్టాం అంతకు ముందు నెల్లో సినిమా హాల్ డామేజ్ కి 100,000 కట్టాం వాటితో పోలిస్తే ఇది తక్కువేగా తక్కువే మీదే పోయింది కట్టాల్సిన కదా నువ్వు నార్మై అన్నీ ఆయన గుర్తు చేస్తూ ఉంటావు మీ నాన్న అలాగే అంటారు నువ్వు పైకి పెదరా నువ్వు రావే భద్రాచలం సార్ ఇక వీడు బాగుపడే మార్గమే లేదా ఎందుకు లేదు సార్ పోట్ల గిత్తకి ముక్కు తాడు వేయటం ఇలాంటి పౌరబోతు కుర్రాల చేతికి పసుపు తాడిచ్చి ముడేయమంటేనే కరెక్ట్ నా మాట విని ఆ రామచంద్రాపురం సంబంధం ఖాయం చేయండి నువ్వు చెప్పిందే కరెక్ట్ వెంటనే ఆ రామచంద్రాపురం వాళ్ళకి ఫోన్ చేయి మిస్టర్ సురేష్ ఎస్ మిమ్మల్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అమ్మంటున్నారు నన్న ఎందుకు డ్రామా కంపెనీలో అద్దెకు తీసుకున్నా ఎందుకు జనాన్ని దోచుకోవడానిక కాదు నిజామాబాద్ లో నిప్పులాంటి మనిషి నాటకం ఆడి లూనాలో తిరిగి వస్తుంటే లూనా చెడిపోయి ఆగిపోయింది వెనకాల ఒక లారీ వస్తుంటే లిఫ్ట్ కోసం స్టైల్ గా చేయి చెప్పాను వాడు 100 రూపాయలు చేతిలో పెట్టి కంగారుగా పారిపోయాడు ఇదేదో బాగానే ఉంది కదా అని మరో లారీ వస్తుంటే వాడి ముందు కూడా చేయి చెప్పాను వాడు 100 రూపాయలు పెట్టి పారిపోయాడు రాను రాను స్టైల్ పెరిగిపోయి వెనక ఏమొస్తుందో కూడా చూసుకోకుండా చేయి చెప్పాను అంతే చేతులకి బేడీలు పడ్డాయి కట్ చేస్తే ఇక్కడ ఉన్నాను సురేష్ ఇతని స్టేషన్ తీసుకొచ్చి మర్యాదగా అడిగితే నీకు ఫ్రెండ్ అని చెప్పాడు నిజమేనా మర్యాదగా అడిగారా డ్యూటీలో లేని వాళ్ళకు కూడా డ్రెస్ వేసి మరీ కొట్టారు నీలాంటి సంఘ విద్రోహిని బతకనివ్వకూడదురా నేను సంఘ విద్రోహిన వీరప్పనికి వేమన గెట్ట పేసినట్టు నువ్వు నీ అవతారము సురేష్ ఇతని మీద కేసు రాయమంటావా సిగ్గు లజ్జ పౌరుషం ఉన్నవాడెవడో నా మీద కేసు రాయడు మరి నీలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టి ఊరుకుంటారా కానిస్టేబుల్ ముందు డ్రెస్ చెప్పండి అర్థమైంది ఇన్స్పెక్టర్ నీకు నా మీద ఎందుకు కోపం అర్థమైంది ఈ డ్రెస్ లో నీకంటే నేనే అందంగా ఉన్నానని నీ కడుపు మంట ఎసిడిటీ గ్యాస్ సార్ ఈ ఒక్కసారికి వీడిని వదిలేండి వీడి వల్ల నాకు హెల్ప్ జరగాలి నా హెల్ప్ నీకు కావాలా ఏంట్రా అది మా నాన్న నాకు మళ్ళీ పెళ్లి సంబంధం చూశాడు ఈజిట్ ఈ ట్రిప్ లో నేను పెళ్లి చేసుకోరా సుఖపడతావు నీ బోడి సలహాలు వింటాది కాదు నీకు జామీని చిడిపించింది మరి ఈ సంబంధం కూడా చెడగొడతావని ఇప్పటికీ పరిగట్టుకుని 11 సంబంధాలు చెడగొట్టి మహాపాపం చేశాను ఇక నా వల్ల కాదురా అయినా పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావు అంతేగాని సంబంధం మాత్రం చెడగొట్టినట్టు కోప్పడుకు బ్రదర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటేనే 6 నెలలు పడుతుంది పెళ్లి సంబంధం చెడగొట్టాలంటే కనీసం అరగంట ఆలోచించొద్దు జో కరేగా ఓ మరేగా ఇంతకీ పెళ్లి చూపులు ఎప్పుడు ఇంకో 10 నిమిషాలు బయలుదేరిపోతాడు ఈ భద్రాచలం వాడి ఎక్కడ చేస్తాడో ఎన్నమో వాడు పాపి అంత తొందరగా చావడు సార్ అరే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా ఇగో బాబీ కాస్త టీవీ మూస్తావా సార్ నేను షాప్ కు వెళ్లేసరికి ఆడపల్లి వాళ్ళు మన కోసం రాసిన ఉత్తరం అక్కడ ఎదురు చూస్తుంది ఈ పెళ్లి మాకు ఇష్టం లేదని మీరు అమ్మాయిని చూడటానికి కూడా రానవసరం లేదని వాళ్ళు ఖచ్చితంగా రాసేశారు ఏమిటి పెళ్లి చూపులకి రావద్దని రాశారా క్షమించాలి వార్తల్లో విశేషాలు ఇంకా ఉన్నాయి మీ అబ్బాయికి పిచ్చి పట్టిందని ఆ పిచ్చిలో అందరినీ కొడతాడని మీద పడి కొరుకుతాడని నేనా సదరు పిచ్చి తగ్గించడానికి మీ వాడికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో 6 ఏళ్ల పాటు ట్రీట్మెంట్ ఇప్పించారని మీకు శత్రువు మా ఆప్తుడు అయిన ఓ ఆకాశరామన్న ఈ ఉత్తరం రాశాడు అబ్బాయా ఎవడా ఆకాశరామన్న
కనబడ్డాడంటే కాలు విరిచేస్తాను. మీరు ఆవేశపడతాం అంకుల్, ఇంకా ఏం రాశారో చదువు. ఏంటి చదివేది? అన్ని అచ్చు తప్పులే రాశారు. అప్రాచ్య ప్రభావ అబద్ధం, అన్ని కరెక్ట్ గా రాసుంటాడే. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? అక్కడికి ఏదో నువ్వే స్వయంగా రాసేట మాట్లాడదాం ఏంటి? నువ్వు మరీ ఎక్కొద్దు, నువ్వు మరీ తొక్కొద్దు. నా కొడుకుని గురించి అంత చండాలుగా రాస్తారా? ఆ రాసిన వాడి నాశనం అవ్వా, చేతుల్లో చెదల పుట్ట. మీలాంటి సీనియర్ల శాపం ఒక్కటి చాలు. ఏ నిరంజన్ అమ్మవాడు చుమ్మా ఊరుకున్నా నా ఊరుకో మాటే. వాడి చేతులకి కుష్టు రావాలి, వాడి కాండ్లు పడిపోవాలి. ఎన్నా సారవాడు కాళ్ళు చెక్ చేసుకుంటాడు? చెక్ చేసుకోవడం లేదు. ఆ లెటర్ రాసిన వాడిని ఏ కాల్తో తంటే బాగుంటుందా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. వద్దునన్నా, వాళ్ళని చంపేస్తే మాత్రం నా మీద పడ్డ బస చెరిగిపోతుందా? బాధపడుతున్నావా అన్నయ్యా? బాధ కాదమ్మా, వాళ్ళు నాకు పిల్లని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు నన్ను పిచ్చివాడిని అన్నారే, అదే నా బాధ, నా ఆవేదనమ్మా. వాళ్ళెవరో అన్నారని నువ్వు కుమ్మిలిపోతావేరా? ఇంకెప్పుడు నన్ను పిలిచి పిలవద్దు. పిలిచినా రాడు. జోకరేగా ఓ మరేగా, నువ్వు పద బ్రదర్. ఏమిటండి ఏం చెప్పమంటావు జానకి? ఇదంతా మన కర్మని సరిపెట్టుకోవటం తప్ప. పదండి. ఏంటి బాబి, మన వాండర్ గారి అబ్బాయికి మనోచిన సంబంధం కూడా చెడిపోయిందటగా? చెడిపోదా మరి? ఫేస్లెస్ లేడీస్ అంతా పెళ్లి చూపులకు వస్తాయి ఎలా? మన సురేష్ కాబోయే భార్య మెరిసే మధుబాలలాగా, ఉరిమే ఊర్మిలలాగా చమక్కు చమక్కులాడాలి. జత సంగీతాల జంపాల జగమంతా మైతో నింపాల, చలి సంద గాలి దందనాల తాళం వేయాల. కోటి తారలా కాంతి తారలా తన తన
బంధువులందరి ముందర బంగారు బంధనమేసి అందిన సుందరి ఒంటికి చందన సేవలు చేసి మన కయ్యమంత చూసి కందిపోదా నువ్వు నీను గల జత సంగీతాల చెప్పాల జగమంతా మైకం నింపాల చలి పండి గాలి కందనాల తాళం వేయాల నింగీనేలా ఉయ్యాల నువ్వు నేను ఏంట్రా ఏమైంది సూపర్ సెన్సేషనల్ ప్రెట్టి ఉమెన్ గాడ్స్ మస్ట్ బి క్రేజీ ప్రెట్టి ఉమెన్ ఏంటి గాడ్స్ మస్ట్ బి క్రేజీ ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా పిచ్చి పట్టలేదురా నీకోసం ఆ పిల్లని సెలెక్ట్ చేశాను నువ్వు ఆ పిల్లను చూసావనుకో నీకు పడుతుందా పెళ్లి పిచ్చి కా రెడీ షాక్ అవటానికి సిద్ధంగా ఉండు బ్రదర్ ఏ నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను రా సంథింగ్ రాంగ్ బ్రదర్ కొట్టండి అబ్బో అతిలోక సుందరి ఏమైనట్టబ్బా ఇంతకీ రేయ్ ఎవర్రా లోపల కళాబంధువులకు కళాంజలి కళాపోషకులకు కుసుమాంజలి ఇంకా నయం హార్లిక్స్ హృదయాంజలి ఏం కాదు బికారి వెథమా నమస్కారం సార్ ఏంటి సార్ ఈ మధ్య కనిపించడం మానే సార్ కనిపించకుండా పోయింది మీరా ఎక్కడ నా ఆరు నెలల ఎక్కడ క్షమించాలి తమరికి అద్దె కట్టాలన్న ఆశతోటే అమెరికాలో నాసా ప్రోగ్రామ్ ఒప్పుకున్నాం కానీ వీసా దొరక్క నాసా వెళ్ళలేకపోయాం ఇదిగో ఈ నాసాలు నాస డబ్బులు నాకు వద్దు అసలు నేను ఎవరనుకుంటారా రంగ మాట్టాండ పౌరాణిక బ్రహ్మ రంగారావు గారి అబ్బాయిని ఆయన పోయాక ఆయన డ్రెస్ తో సహా ఈ గది మీకు అద్దెకిచ్చాను కానీ మేమే అద్దె కట్టలేకపోయాం సీ నోరు వేయండి ఎవడు మా నాన్నగారు కిరీటి మీద కట్రాయి రారేసిన ఎవడు నేను కాదు నేను కాదు సార్ అదేంటంటే కిరీటం మీద దుమ్ముంటే దులుపుదామని కట్రారేసాం ఏమిటి కట్రాయితో దులుపుదాం అనుకున్నావా ఓరి నీచ మారీచపు వెధవా అది మా నాన్నగారు నెత్తి మీద పెట్టుకున్న కిరీటం రా ఏంటండి ఏంటో రెచ్చిపోతున్నారు ఏంటి రెచ్చిపోతున్నారు అదేదో మీ నాన్నగారి తలకాయ మీద కట్టారు పెట్టినట్టు నాకే ఎదురు సమాధానం చెప్తారా ఇంత దాకా వచ్చాక మిమ్మల్ని క్షమించున్నారే తప్ప మీ సామాన్లు ఎక్కడ అది ఖాళీ చేసి బయటికి ఏమిటి సార్ మా వాళ్ళ మీద ఒకటే మండిపడుతున్నారు ఏమిటా వారం రోజుల్లోగా కొంపతి కడితే కట్టినట్టు కట్టకపోతే కట్టనట్టు అప్పుడు మిమ్మల్ని అందరినీ కట్టకట్టి మెడబట్టి బయటికి కెట్టినట్టు చే కొంపతి కట్టలేని వాళ్ళు కళాశాలకు బయలుదేరారు చే 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 చూసావురా చెక్కుని వేషం వేయడానికి కూడా పనికి వెదవ చేత నానా మాటలు పడవలసి వచ్చింది నీ వల్ల నాదే ఉందిరా అంతా మిథ్య ఏమిట్రా మిథ్య నువ్వు నాటకానికి గరిహాజరు కాబట్టి మనకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తిరిగి తీసుకెళ్తున్నారు ఐఆమ్ సారీ ఈ రోజు నుంచి నా సిన్సియారిటీలో సుపీరియారిటీ మీరే చూస్తారు ఏంట్రా నువ్వు చూసేది ఈ రోజు నుంచి మన నాటక సమాజం నుంచి సబ్జెక్ట్ కట్టు గెట్ అవుట్ ఒరే కళాద్రోహులారా నన్నే భర్తరం చేస్తారా నన్ను అవమానించినందుకు మీకు స్టేజీలే దూరమై మైకులే భారమై మేకప్లు లేక పేకప్లు అవుతారు ఇదే ఒక కళాకారుడి కామెడీ శాపం ఏమైంది కోటయ్యా గవర్నమెంట్ ఇచ్చిన బీడు భూములను బాగు చేసుకుని గుడిసెలు కట్టించుకున్నాం బాబు ఎవడొక అంటరాకంట మా వేరే తోట మంచి తలాలిపిస్తానని చెప్పి మా పాకలని పీకి ప్లాట్లు కట్టించుకున్నాడు బాబు పైగా ఇదేం అన్యాయం అని అడిగితే మమ్మల్ని రౌడీల చేత కొట్టిస్తారంట బాబు అంతే అంతే రాయ్ ఎవడ్రా ఇక్కడ కంట్రాక్టర్ పీడిత తాడిత వర్గానికి సమాధి కడతావా పేదల పుట్టలి ఖాళీ తట్టలు చేసి వాళ్ళ జీవితాలతో కబాడి ఆడుకుంటావా నీ ఒంట్లో ప్రవహిస్తున్నది రక్తమా కాపు సారానా ఎవడు వీడు లిఫ్ట్ దించు పేదవాళ్ళ పాకల్ని పడగొట్టించి వాళ్ళ గుండెలపై ఫ్లాట్స్ కడతావా వాళ్ళకి వేరే స్థలాలు చూస్తారని చెప్పి ద్రోహం చేస్తావా నీ అమానుషాన్ని అంతం చేయడానికేరా మేమిద్దరం తూర్పు దిక్కున వేగు చుక్కల్లా పుడుచుకొచ్చాం ఎర్ర సింహాలమై దూచుకొచ్చాం ఎర్ర జెండెర్ర జెండె నీయలో ఎర్రెర్ర నిధి జెండె నీయలో ఎర్ర జెండెర్ర జెండె నీయలో ఎర్రెర్ర నిధి జెండె నీయలో
ఏంటి బాబు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఎలుగెత్తి విప్లవ గీతం ఆలపిస్తే నాలో నేను మాట్లాడుకుంటున్నట్టు వినిపించిందా నీకు? జస్ట్ ఏ మినిట్. ఇప్పుడు చెప్పు. చెవిటి మిషను అంటే ఇంతవరకు చేసిన సింహగర్జన వీడికి వినిపించలేదా అనుకుంటా? ఇంకా అనుకోవడం ఏంట్రా, వీడు పెద్ద సౌండ్ ఇంజనీరు, నీకు చెవిడారా? లేదు బాబు, మాట సరిగ్గా వినపడదు. చెవిడంటే అదే, పేదవాళ్ళ స్థలాల్లో ఫ్లాట్లు కట్టుకోవడానికి నీకు పర్మిషన్ ఎవడిచ్చాడు? ఆ మాట్లాడడానికి మీరెవరయ్యా? మేమా? శ్రామికుడి గుండెల్లో విప్లవ భావాలం, కూలివాడి రక్తంలో చైతన్య గీతాలం. ఏజెన్సీ ఏరియాకు వెళ్ళి ఏ నక్సలైట్ గ్రూప్ అడిగినా మా పేర్లు టక్కున చెప్తారు. అలాగే, వన్ మినిట్. యా, హలో, కొండపల్లి సీతారామయ్య గారి గ్రూప్ గాని గణపతి గారి గ్రూప్ గాని ఉన్నారా? సర్లే, మన నారాయణమూర్తికో మన వందే మాత్రం శ్రీనివాస్కో ఫోన్ చేస్తారండి. ఇప్పుడు వాళ్ళంతా ఎందుకు సార్? వాళ్ళ పేర్లు చెప్పి మీరు నన్ను బెదిరిస్తున్నారుగా, అందుకు. జోకరేగా ఓ మరేగా, నీకు అసలే చెవుడు, వాళ్ళొచ్చి మందు పాత్ర పీల్చినా నీకు వినపడి చావదు. దమ్ముంటే మనలో మనం తేల్చుకుందాం. అమాయకులకు వేరే స్థలాలు ఇప్పిస్తానని చెప్పి ఎందుకు మోసం చేశావు? నా సోదర కార్మికులకు అన్యాయం జరిగితే ఉతికి పారేస్తాం. ఏంటి మీరు ఉతికేది నా తుండు? మేము తుండ్లు హెంకర్చీవులు ఉతికే వాళ్ళ కనబడుతున్నావా? నీకిదే నా ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఆ పేదవాళ్ళకి నెల రోజులాగా నష్టపరిహారం అయినా కట్టాలి, లేదా కట్టిన ఈ ఫ్లాక్స్ అయినా పడగొట్టాలి. పాకలు వేసుకోవడానికి వాళ్ళకి ప్లేస్ చూపించిపోయావు, నీకు ఈ లోకంలో ప్లేసే లేకుండా చేస్తాను. గుండాయిజంలో గ్రాడ్యుయేషన్ చేశాం, రౌడీయిజంలో ఎంసెట్ పరీక్షలు రాశాం. మాతో పెట్టుకోకు, మటాష్ అయిపోతావు. సురేష్ కమాన్, లెట్స్ గో. కమాన్ యా. ఏమిటా పిచ్చి ప్రశ్న? భోజనం చేయడానికి. భోజనం ఎందుకు నాయన? రేపు మళ్ళీ స్నానం చేయడానికి బాబు. ఆహా, అయితే ఫుల్ మీల్స్ విత్ స్వీట్ ఆయన ఇస్తారు, తీసుకోండి. ఎవరు బాబు? రైటర్ నింగించుకో బాబు. ఇచ్చాను. గుడ్ మార్నింగ్ అంకుల్. ఎక్కడికి వస్తున్నారా మీరిద్దరు? అది ఓ పెద్ద ప్రాబ్లం డీల్ చేసేస్తున్నా. పేదవాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఓ కాంట్రాక్టర్ అక్రమంగా ఫ్లాట్లు కట్టిస్తున్నాడు. అది పేదోళ్ళ గుడిసెలు పీకించి మీరిద్దరూ అక్కడికి వెళ్ళారు. కిటికీళ్లు పీకించి ముందుకు దూకాం, విప్లవ వీరులమై విజృంభించాం. నా వాయిస్ లోని రీసౌండ్ విని వాడు కనబడకుండా ఒకటే పరుగు, పరుగో పరుగు, పరుగో పరుగో పరుగు, పరుగో పరుగు. ఏనయ్యా పరుగో పరుగు అంటూ ఎక్కడికి వెళ్ళారు? పీటీ ఉష ఇంటికే? నో, మా దెబ్బకి ఇండియానే కాదు, ఆసియా ఖండాన్ని వదిలిపెట్టేలు ఉంటాడు. లేకపోతే మా ముందరే రౌడీజం చేస్తారు. రాస్కేల్ నువ్వుండరా, పైగా వాడు చెవిటి వేద నాన్న. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రెండు చెవులు కోసి చేతులు పెడతామని వార్నింగ్ ఇచ్చి వచ్చాం. హాయ్. ఆపేసేలే చెప్పు బాబు. మీరు ఇక్కడ? ఆయన మీ నాన్నగారు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. నిజంగానా? సారీ, బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా గ్రౌండ్ దగ్గర పనిచేశామే. జోకరేగా ఓ మరేగా. వయసు వరుస లేకుండా ఎవరితో పెడితే వాళ్ళతో గొడవ పెట్టడం, ఊళ్ళో నా పరువు ప్రతిష్టల మంట కలపడం, మిమ్మల్ని నరికి పోగులేసా పాపం. ఏదో కురాలి కదా, ఆవిష్టపడ్డానికి నేను వచ్చినాక కురాలే ఉంటున్నా. అయినా ఇలా ఇది ఊటారు. ఇదిగో సురేష్ బాబు, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా కాలం మీద పడి క్షమాపణ కోరుకోండి. సెంటిమెంటా? కాదు, పనిష్మెంట్. సరే పట్టుకోరా. కాళ్ళు అంటే మనసారు వాడి కాళ్ళు కాదు కన్నా. ఏం పాపం, ఈయన మాత్రం కాళ్ళు కాదా? కాళ్ళు ఎవరైనా కాళ్లే, క్షమాపణ అడగడమే ముఖ్యం. మీరు క్షమాపణ అడగాల్సిందే నన్ను కాదు, వాణ్ణి. సారీ అంకుల్, ఏదో చైల్డ్ సెంటిమెంట్ తో తప్పు చేశాం, ఫ్యామిలీ సెంటిమెంట్ తో మమ్మల్ని క్షమించండి. జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు చెప్పండి బాబు. ఏమిటి మళ్ళీ మిషనా? క్షమాపణ అడిగేటప్పుడు కూడా మిషన్ పెట్టుకోకపోతే ఎలా? మీరు ఇప్పటిదాకా నన్ను క్షమించమని అడిగారా? కాదు, భిక్షం అడిగా. పని కానీ పట్టుకోరా. చచ్చా లేవండయ్యా, ఈ మాత్రం ఏమిటాయి మీరు? థ్యాంక్స్ అంకుల్, నీకు హృదయ ఇచ్చిన ఆ భగవంతుడు చెవులు లేకుండా చేశాడు. గాడ్ ఈజ్ గ్రేట్. మీరు కాబట్టి సరిపోయింది అన్నయ్య గారు, అదే ఇంకెవరన్నా అయితే? అదే, వాడు అలా సమర్థించే ఇలా తయారు చేశారు. రోజు రోజుకి వాడి ఆవేశం హద్దు మీరిపోతాను. కోపడగరా, మీ వాడు ఆవేశపడి కానీ ముక్కుసూటి మనిషి చాలా మంచివాడు. అతను చూశాక నిజానికి నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది. ఏమిటి? మా వాడు చూస్తే మంచి అభిప్రాయాలు కూడా ఏర్పడతాయన్నమాట. ఎందుకు ఏర్పడకూడదు? చెప్తాను కదా. ఏంట్రా గావుకాక? గురువు గారు, నిద్రలో బిర్యానీ తినేట కలొచ్చింది. ఓహో, నిద్రలో బిర్యానీ తినట్టు కలొచ్చిందా? ఇక్కడ మేము తిండి లేక నగనక మాడిపోతుంటే నువ్వు కళ్ళ బిర్యానీ తింటావా? నగడానికి ఏముంటుంది వాడి కడుపులో? ఎండిపోయిన పేగులు తప్ప
వాడికి కళ ఒక రోగం, ఆకలి ఒక శాపం. నారు పోసిన వాడు నీరు పోయక మానడు, మందు పోసిన వాడు సోడా పోయక మానడు. స్వామి సర్వాంతర్యామి శ్రీరామచంద్ర, రామకోటి రాయటం పూర్తి చేసిన భక్తజనులకు ప్రత్యక్షంగా కనిపిస్తావని పురాణాలు ఘోషిస్తున్నాయి, వేదాలు శాసిస్తున్నాయి. రేపటితో నేను రామకోటి రాయటం పూర్తి అవుతుంది, తక్షణమే బంధుతో నన్ను స్వర్గానికి తీసుకువెళతావని నేను ఎదురు చూస్తూ ఉంటాను స్వామి. రామ 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 రామచంద్ర ప్రభు, ఆకలితో అలమటించిపోతున్న మాకు అక్షయపాత్రతో అవతరించబోతున్నావా స్వామి? భక్తి కోసం మేమేం చేసినా మమ్మల్ని క్షమించు, ముందుకు నడిపించు. రెండు పాల డబ్బాలు కావాలి. రెండు పాల డబ్బాలు కావాలా? ఎవరికి? మా పాపకి. కష్టపడి పాపను కని డబ్బా పాలు పడతావా? జెర్సీ ఆవులా ఉండవు, నువ్వేయవచ్చు కదమ్మా. నన్ను నీళ్ళలో ముంచిన నువ్వే, పాలలో ముంచిన నువ్వే. ఆ పాల డబ్బాల విషయం నీకు కూడా తెలిసిపోయింది. డబ్బా పాలు కదరా ఫుల్. ఆ కాంట్రాక్టర్ గారు నా లైఫ్ కి టెండర్ పెట్టాడు, వాడికి ఒక కూతురు ఉందట, దాన్ని నేను పెళ్లి చేసుకోవాలట. ఎక్స్పెక్ట్ చేశా? ఆ ముస్తిగత బౌద్ధ భిక్షువులు యాక్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేశా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈ సంబంధం కూడా నువ్వే చెడగొట్టాలి, లేకపోతే ఉసేన్ సాగర్ లో దూకుతా. డోంట్ వర్రీ బ్రదర్, నువ్వు దూకద్దు సాగర్ లో, నేనే దూకుతా రంగంలో. సత్యగారు, సత్యగారు. ఎవరమ్మా నువ్వు? ఏమిటమ్మా ఏమైంది? చూడమ్మా, నాకు ఏడ్చి ఆడవాలంటే కొంచెం కామెడీగా ఉంటుంది. అమ్మాయి ఇంట్లో లేదు, విషయం సూటిగా చెప్పు. లేదా, పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యానండి. సౌభాగ్యవతి, నువ్వు గర్భవతివా? ఎవడమ్మా నీ కడుపు చేసిన అభాగ్యుడు? ఏమిటి నన్ను కమెంట్ చేస్తున్నావు? నాకే పాపం తెలియదు. ఆ పాపం మీది కదా అంకుల్. మరి మీ కాపయ్య అల్లుడు సురేష్ ది. పట్టుబడ్డ మహిళకు సెంట్రల్ జైలు. నా కన్నెరికతో ఆడుకున్నాడు, నా జీవితాన్ని దోచుకున్నాడు. సందేహం లేదు, ఇది ఆకేసి. మీరే నాకు న్యాయం చేయాలంకు. నువ్వు చెప్పేది నిజమేనా సౌశీలేవతి? మీ మీదట్టు నా కడుపు మీద కాశీ విశ్వేశ్వర భద్రాచార రామ, ఏమిటయ్యా మీ లేలో? మునగాళ్ళకి మునగాళ్ళ లాంటి కుర్రాన్ని నా గరుడుగా అపసాదించావా? ఇన్నాళ్ళు నాళ్ళు అసమర్థుడి వారిని భయపడ్డాను, కానీ ఇప్పుడు ఈ పిల్లకి కడుపు చేసి మగ్గాడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇదేంటి, సడన్ గా స్టోరీ మార్చేశాడు? అదేంటి అంకుల్, నాకింత అన్యాయం చేసిన మీ అల్లుడికి శాపనార్థాలు పెడతారనుకుంటే మీరు? శాపనార్థాలా? ఏమిటమ్మా ఆ మాటలు? నా బంగారు తల్లికి నా ఒక్కగానొక కూతురు కడుపు వస్తే ఎక్కడ కష్టపడుతుందోనని ఇప్పుడు దాకా ఎంతో బాధపడ్డాను. అవునమ్మా, ఇప్పుడు నీకు ఎన్నో నెలని చెప్పావు? వెరీ గుడ్, ఆ మిగిలిన 5 నెలలు కూడా బిడ్డ నువ్వేమై, నువ్వు బలంగా ఉండడానికి మా అమ్మాయి హార్లిక్స్ తాగుతుంది, నీ ఆరోగ్యం కోసం మా అమ్మాయి జ్యూస్ తాగుతుంది, నెల నిండా నొప్పులు నువ్వుబడు, కేకలు మా అమ్మాయి పెడుతుంది. ప్రసవం నీది, ఫలితం మాది, పురుడు నీకు, బిడ్డ మాకు. బాబు జోకరేగా ఓ మరేగా. ఇంకా నిలబడి ఉన్నావా? రామరా కూర్చో. నువ్వు ఫ్రూట్ ఎక్కడ పోసుకుంటావమ్మా? హాస్పిటల్ లో పోసుకుంటావా? ఇంట్లో పోసుకుంటావా? అంటే నీ పుట్టబోయేవాడు ఖచ్చితంగా పొలిటీషన్ అవుతాడనమాట, అంతే కదా? ఆ ఉండమ్మా, మా కుక్కు చెప్పి కరెక్ట్ విల్సన్, ఎక్కడ వచ్చావురా? ఆ రోగాల బండను కత్తి పెట్టాయి బట. అమ్మా సౌశీలేవతి, ఏది పిల్ల ఇంత ఘోరం జరుగుతుందని నేను కరలో కూడా అనుకోలేదు. ఎక్స్పెక్టేషన్ లో ఎక్కడో తేడా వచ్చింది. ఆ ముసరాడు ఇంత కరడని నాకు ముందే ఎందుకు చెప్పలేదా? వాడు నీ నటనకు ముగ్ధుడై నీ దగ్గర మోకాలు దండ వేస్తాడనుకున్నాను, కానీ నీ చేతే మోకాలు దండ వేస్తాడనుకోలేదు పెద్ద పాప. అంటే నా యాక్టింగ్ అంకలు పెడుతున్నావా? లేదు పెద్ద పాప, నీ యాక్షన్ కొంచెం ఓవర్ యాక్షన్ కాబట్టి రియాక్షన్ అలా వచ్చింది. నగ్మాలా 100 గ్రాములు నటించమని చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపిస్తే నర్గీస్ లా 100 టన్నులు యాక్ట్ చేశావు, అంతే. పవర్ ఫెయిల్యూర్ అయింది, కర్టెన్ పడిపోయింది. ఈ సోదంతా నాకు అనవసరం, నా 500 నాకు ఇస్తావా లేదా? ఏంటి, ఫెయిల్ అయిన నాటకానికి 500 రూపాయల? ఇదిగో మర్యాదగా ఇస్తావా, లేకపోతే కథ మార్చి ఈ కడుపు నీ వల్ల వచ్చిందని అందరిని పిలిచి చెప్పంటావా? అద్దమ్మా, నేను కడుపులు చేయలేదని స్టేట్ మొత్తానికి తెలుసు. ఇచ్చేస్తాగా ఒక 500 రూపాయలు. 1 2 3 4 అన్నా అటు చూస్తున్నావా? చూస్తున్నా. దీని సిగదరగా సంసారం చేసి నెల రోజులైంది,
ఫోన్లే స్టెప్నీ కదని వదిలేస్తే వేరే స్టెప్నీ కడ తగులుకుంటదా? చెప్తా దీని పని. ఈ మేకప్ చెవిడిస్తాడు ఇవ్వు. ఎరా ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నావు దీన్ని? ఒక గంట నుంచి. ఎంత ఇచ్చా? 600. ఆరు నెలల నుంచి మెయింటైన్ చేసే నేనే 6 రూపాయలు ఇవ్వలేదు. నువ్వు గంటకు 600 ఇస్తున్నావా? నీ మెయింటెనెన్స్ వేరు, నా మెయింటెనెన్స్ వేరు. అంటే నువ్వు జెంట్మెన్ అనుకుంటున్నావా? మర్యాదగా దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు సూట్ కొట్టడానికి 1000 రూపాయలు ఇవ్వు. అసలు దాని కడుపే లేదు మర్రో అంటుంటే కడుపులోని బిడ్డకు సూట్ అంటావేంటయ్యా మగడా? పోనీ నేను కడుపు చేస్తాను, నా సూట్కి 1000 రూపాయలు ఇవ్వు. ఏమిటయ్యా నీ దౌర్జన్యం? దాని కడుపులోని బిడ్డకు సూటా? నీకు ఒక సూటా? మీ అందరికీ వెర్రి పప్పలా కనబడుతున్నానా నేను? అన్నా వీడు మాటలతో వినేలా లేడు, వేసేద్దావా? వేసే. ఎన్నాడు వచ్చిన సంబంధాలన్నీ చెడిపోతుంటే అది మా దురదృష్టమని సరిపెట్టుకున్నాం. కానీ ఆ సంబంధాలని నీకు రూగా చెడగొట్టి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తావురా? వాడేదో పొరపాటు చేశాడని చెట్టం తెగిన కొడుకు మీద చేయి చేసుకుంటారా? వయసుతో పాటు బుద్ధి పెరగపోతే పెద్దకే కొడుకు తేడా ఉంటే డాక్టర్ ఫోన్ చేయి. అలాగే సార్. మీరు ఒకసారి ఇలా వస్తారా? చూడండి, ప్రస్తుతానికి ఆవిడకి ఏం ప్రమాదం లేదు. ఇక ముందైన టెన్షన్స్ కి ఎమోషన్స్ కి ఆమె దూరంగా ఉండేలా జాగ్రత్త పడండి. అలాగే డాక్టర్. అమ్మా నువ్వేం భయపడుకున్నా? నేనంత తొందరగా చచ్చిపోను. నీకు పెళ్లి జరగాలి. మనవణ్ణి మనవరాన్ని ఎత్తుకుని వాళ్ళతో ఆడుకోవాలి. ఆనందంలో నిండు 100 ఏళ్ళు బతకాలి. నా కోరిక తీరుస్తావు కదా అమ్మని బాధ పెట్టకన్నయ్యా. నాన్న మాట ప్రకారం పెళ్లి చూపులకి బయలుదేరు. రండి రండి. టైం అంటే టైం ప్రకారం వచ్చారు. మరి మాకు పెళ్లి వారంటే అనుకున్నారా? సల్లెవాయమే కావాలి. అబ్బాయి ఈ రోజు మరీ గ్లామర్ గా కనిపిస్తున్నాడేంటి? స్నానం చేయకుండా ఉట్టి పౌడర్ వేసుకుని వచ్చాడు. హలో, వాళ్ళు అడిగింది నీ గురించి కాదు, సురేష్ గురించి. రండమ్మా కూర్చోండి. నేను వైజాగ్ నుంచి వచ్చి 6 నెలలు అయిందిరా, అమ్మాయి వచ్చి వారం కూడా కాలేదు. అంకుల్ అమ్మాయిని డైరెక్ట్ గా చూపిస్తారా? లేదు, టీవీలో చూపిస్తారు. ఓం శాంతి, ఓం శాంతి. నాయనలారా, ప్రయాణము ప్రయాస లేక సుఖముగా జరిగినదా? జరిగినది జరిగినది. ఇంతకీ ఎవరి సుందర మందరా చెబుతారుగా, ఎందుకు తొందర? ఎవర్రా ఈవిడ? నా చెల్లెలరా పరమేశ్వరి. ఏమిటి పరమేశ్వర, మరి అవతారం ఏంటి? మీరు సన్యాసం తీసుకున్నారా? లేదమ్మా, పెళ్లైన 3వ రోజే మా వారు నేపాల్ వెళ్లిపోయారు. ఎందుకు? స్వెట్టర్ తమ్ముకోవడానికా? లేదయ్యా, అక్కడే ఏదో ఆశ్రమంలో చేరారని వినికిడి. ఆయన ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఎదురు చూస్తుంది. అర్థమైంది. ఆయన గారికి రావాలంటే ఒక్కటే మార్గం, ఈవిడ గారి దగ్గరికి పంపించేయడమే. ఓం శాంతి, ఓం శాంతి. ఎవరి అధిక ప్రసంగి? ఇతన పేరు భద్రాచలం, ఊరు సింహాచలం. ఆవిడ అడిగింది నీ గురించి. ఓం విజయశాంతి. అన్నయ్య గారు ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయిని పిలిపించండి.
ఉందిరా ఏంటి లేచా ఈ పెళ్లి దొరకడానికి వీల్లేదు మా అమ్మాయిని నచ్చలేదా అమ్మాయి నచ్చలేదా అనే మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చిందా తెలివి తక్కువ సన్నా అమ్మాయి సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటారా ఈ పిల్ల నా ఇంటి కోడలు కావటం నా కొడుకు ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టవరా నువ్వు చెప్పేది నిజమా ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా అవునరా ఎలా సరిగ్గా 2 సంవత్సరాల క్రితం వైజాగ్ లో నేను లా చదివే రోజుల్లో ఈ సత్యభామ మా కాలేజ్ బ్యూటీ అందం ఆడదానికి గౌరవం తెస్తే ఆడది మాత్రం అహంకారం పెంచుకుంటుంది అప్పుడే మగవాడి నాన్న నా ధీమాకి ఆమె అహంకారానికి మధ్య క్లాష్ మొదలైంది చేతి నిండా డబ్బు వయసు నిండా పొగరుతో కాలం కన్నా వేగంగా పరిగెత్తే రోజులవి We'll be right back.
జీవితం పాడుకుంటే పాటలా ఉంటుంది, ఆడుకుంటే ఆటలా ఉంటుంది. ఆట పాటలతో హాయిగా సాగిపోయే ఆ రోజుల్లో నా ప్రాణ స్నేహితుడు వేణు సత్యని ప్రేమించాడు. తన ప్రేమ విషయం సత్యతో చెప్పే ధైర్యం లేక నా సహాయం అడిగాడు. కంగ్రాట్స్. ఏంటిది? ఫ్లవర్స్ ఆర్ లవర్స్ టు ఎవ్రీబడి. తీసుకోండి. ఇది నేను రిఫ్యూజ్ చేసిన 101 కేసు. హలో, ఇది మామూలు ప్రేమ కేసు కాదు. నేను చెప్పేది పూర్తిగా వినండి. అంత సహనం నాకు లేదు. ఏం చూసి నిన్ను ప్రేమించాలి? అద్దం పగిలి అందగాడవనా? ఓహో, అందర్నీ హడలెక్కించే రాణి వీరుడువనా? నాన్ సెన్స్. ఎక్కువ టైం ఇచ్చానని ఎక్స్ట్రాగా మాట్లాడేశావు. నువ్వేమన్నా మార్లిన్ మన్రో అనుకున్నావా, సుస్మిత సేన్ అనుకున్నావా? తెగరెచ్చిపోతున్నావు. అయినా నేను నిన్ను ప్రేమించడం ఏంటి? మా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను వచ్చింది నా కోసం కాదు. జస్ట్ ఎ మూమెంట్ వేణు. ఇతను నిన్ను ప్రేమించాడు. ఎస్, హిస్ మ్యాడ్లీ లవ్ విత్ యూ. నువ్వు కాదంటే పిచ్చివాడు అవుతాడు, లేదంటే చచ్చిపోతాడు. ఓహో, నువ్వు ఇతనికి మీడియేటర్ గా వచ్చావా? కాదు, ఆత్మీయుడిగా వచ్చాను. బుల్షిట్. ప్రేమ అంటే ఒకరినొకరు చూసుకోవాలి, తెలుసుకోవాలి, మాట కలిపి మనసు కలుపుకోవాలి. అంతేగాని నీలాంటి దళారీలు సెటిల్ చేసే అగ్రిమెంట్ కాదు. చూడు, నీ మీద గౌరవంతో తన ప్రేమ విషయం చెప్పలేక నా సహాయం కోరాడు. అది గౌరవం కాదు, భయం. భయపడేది ప్రేమ కాదు, స్వార్థం. వాట్ మిస్టర్, ప్రేమించిన అమ్మాయితో ప్రేమించానని చెప్పే గుండెలు లేవురా నీకు? పిరికితనంతో దోకలతో చెప్పిస్తావా? రేపు నువ్వైనా నా మెళ్ళో తాళి కడతావా? ఇతని చేత కట్టిస్తావా? సోబరే గదిలోకి నువ్వే వస్తావా? డమ్ములకి ఇతను పంపిస్తావా? చేంజ్ యువర్ సెక్స్ మ్యాన్. మెడికల్ టెక్నాలజీ ఇస్ టూ అడ్వాన్స్డ్. ఇంకెప్పుడు చిల్లర డబ్బుల కోసం చీప్ గా వచ్చే ఇలాంటి బ్రోకర్ల చేత, రౌడీల చేత రికమెండ్ చేయించుకోకు. హేయ్, డోంట్ లూజ్ యువర్ టైం. గెట్ లాస్ట్. సురేష్, ఏంటి ఆవేశం? డోంట్ స్టాప్. ఇన్నేళ్ల నా జీవితంలో నా తల్లిదండ్రులను ఆమె చేయట్లేదు. ఆఫ్టర్ ఆల్, ఒక ఆడది నన్ను చంపరేపకూడదా? దాని మీద ప్రతీకారం తీర్చుకుంటాను. డోంట్ బి క్రేజీ సురేష్. ఇంత చిన్న విషయానికి పగ ప్రతీకారం అంటూ ఆవేశపడతావు? జరిగిందానికి కారణం నేను. నీ కసి నా మీద తీర్చుకోరా. డియర్ ఫ్రెండ్స్, నిన్న మన కాలేజ్ క్యాంపస్ లో సత్యకి నాకు మధ్య జరిగిన ఘర్షణ గురించి మీ అందరికీ తెలుసు. ఈ సంఘటన సత్య మనసుని ఎంత బాధ పెట్టుంటుందో నేను ఊహించగలను. మనందరం కలిసి చదువుకునే కాలేజీలో ఆడపిల్లల్ని అల్లరి చేయడం కన్నా పెద్ద నేరం లేదు, అవమానించడం కన్నా ఘోరం కూడా లేదు. ఆ నేరమే నేను చేశాను. చేసిన నేరానికి నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇలాంటి నేరం నేను మళ్లీ చేయనని, ఏ ఆడపిల్ల మనసుని బాధ పెట్టనని మీ అందరి ముందు సత్యకి క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఆమె కొట్టిన చెంపదెబ్బని పదే పదే గుర్తు చేసుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ జీవితంలో ముందడుగు వేస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నా. అలా సత్య మనసులో నా పట్ల గౌరవం ఏర్పరచుకున్నాను. క్రమంగా ఆ గౌరవం అభిమానంగా మారింది. మమ్మల్ని మంచి స్నేహితుని చేసింది. ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు మిమ్మల్ని అవమానించినందుకు నిజంగా చాలా బాధపడ్డాను. ఎందుకు బాధ? ఆడవాళ్ళకి అందం ఎంత అవసరమో ఆవేశం కూడా అంతే అవసరం. లేకపోతే మాలాంటి రోమియోలు ఊరుకుంటారా? అవును, మీరు ప్రేమించింది లావణిని కదా, మరి సురేష్ చేత నాకెందుకు బొకే పంపించారు? అది అదో చిన్న ఛాలెంజ్ లేండి, మా ఇద్దరికి మధ్య పందెం. పందెవా? అవును సత్య, బొకే పంపిస్తే శాంతంగా రిఫ్యూజ్ చేస్తావని వేణు, కాదు మిలిటరీ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తావని నేను. ఒక గోల్డ్ చైన్ పందెంగా పెట్టుకున్నాం. ఛాలెంజ్ వాళ్ళకి చెంపదెబ్బలు నాకు. ఫోన్లే, ఈ రకంగానే మనం ఫ్రెండ్స్ అయ్యాం. అది సరే, మీ ఇద్దరు పెళ్లి సమస్య ఎంతవరకు వచ్చింది? అది ఇంకా సమస్యగానే ఉంది సత్య.
నేను లావణ్యని పెళ్లి చేసుకోవటం మా నాన్నకి ఇష్టం లేదు. అందుకే మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ పెళ్లికి నేను ఒక సాక్షిని. మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా సాక్షాంతకం చేయాలి. నేనా? ఈ మాత్రం సాయం కూడా మీరు చేయకపోతే నేను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోవాలి. అంత మాట అనకండి. ఆ మాత్రం సాయం చేయకపోతే మన స్నేహానికి విలువే ఉంది. థాంక్యూ సత్య. ఇంతకి పెళ్లి ఎక్కడ? రేపు ఉదయం 10 గంటలకి రిజిస్టర్ ఆఫీస్. సరిగ్గా 10 గంటలకు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సమయానికి వచ్చారు. నేను రాననుకున్నావు వేణు. నమ్మిన వాళ్ళని మోసం చేయరని మాకు తెలుసండి. థాంక్స్. ఇంతకి పెళ్లి కూతురు ఇక్కడ లోపలుంది. మీరు వచ్చి సంతకం పెడితే ఎవ్రీథింగ్ ఓకే. అయితే పదండి. హాయ్ లావణ్య, హౌ ఆర్ యూ? రిజిస్టర్ గారు, నేను చెప్పిన అమ్మాయి ఈవిడేనండి. వెరీ గుడ్. రామ్మ, ఈ రిజిస్టర్ లో సంతకం చేయి. మీరు చేసిన సహాయానికి తీపి గుర్తుగా మా ఆల్బమ్ లో దాచుకుంటాం. మేడం కొంచెం దగ్గర జరగండి. కొంచెం జరగండి. మీరు కూడా సార్. అలా అమాయకంగా నా మాట నమ్మి తన జీవితం మీద అచ్చుతప్పు సంతకం చేసుకుంది సత్య. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక మ్యారేజ్ రిజిస్టర్ కావడానికి దాదాపు 4 రోజులు పడుతుంది. కానీ రిజిస్ట్రార్ తన నిజాయితీని 5,000 కరెన్సీకి అమ్మేశాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళైనట్టు నకిలీ పత్రం క్రియేట్ చేశాను. నన్ను కొట్టిన దెబ్బకి ప్రతీకారంగా సత్యని ఎలాంటి తిరుగు దెబ్బ కొట్టానో తెలుసా? కాలేజీ అనుకుంటున్నారా, కూరగాయల మార్కెట్ అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి. ఐఎమ్ వెరీ సారీ సార్. వీడే చేశారు వీడిని అడగండి. ఎవరే అడిగినా సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పకపోతే నేను చెప్తాను రా సార్. వీడు మా క్లాస్మేట్స్ అయితే ఒకళ్ళొకరు ప్రేమించుకున్నారు. మా పెళ్లి చేయమని ప్రాధాన్యపడితే నేనే దగ్గర రిజిస్టర్ మ్యారేజ్ చేయించాను. కావాలంటే ఈ సర్టిఫికేట్ కూడా చూడండి. చూడండి, అందరూ చూడండి. దాంతో పాటు అప్పుడు తీసిన ఫోటో కూడా చూడండి. చూశారు సార్, సత్యని పెళ్లి చేసుకుని ఇప్పుడు తనకి ఆమెకి ఎటువంటి సంబంధం లేదంటున్నాడు. పైగా ఆమెను వదిలించుకోవడానికి నా మీద బురతలాలని చూశాడు. నేను చెప్పేది వినండి సార్. సత్య నేను ప్రేమించుకున్న మాట నిజమే. సత్య నేను పెళ్లి చేసుకున్న మాట నిజమే. కానీ మా పెళ్లికి ముందే వీడికి సత్యకి అక్రమ సంబంధం ఉంది సార్. ఆ విషయం దాచిపెట్టి వీడు నన్ను మోసం చేశాడు. ఒక చెడిపోయిన దాన్ని నాకు అంటగట్టి స్నేహానికి మచ్చ తెచ్చాడు. ఇప్పుడు చెప్పండి సార్, వీడి ఎంగిల్ కూడా నేను తినాలా? వీడు వాడుకొని వదిలేసిన దీంతో నేను కాపురం చేయాలా? సురేష్ చెప్పు, సురేష్ నిజం చెప్పు, ఇదంత అబద్ధం అని చెప్పు సురేష్, చెప్పు. చూడు సత్య, పెళ్లికి ముందు మన మధ్య ఎన్నో జరుగుతాయి. అవన్నీ మన ఇద్దరి మధ్య ఉండాలి. కానీ 10 మందికి తెలిస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది. ఆ సంఘటన తర్వాత ఎప్పుడూ కనిపించిన సత్యని ఈరోజు పెళ్లి చూపుల్లో చూశాను. ఎంత పని చేశావురా? పంపాలకు పోయి ఓ ఆడపిల్ల బ్రతుకుని నాశనం చేశావా? నలుగురులో ఆమె నవ్వుల పాలు చేశావు. ఇంతకన్నా నేను ప్రపంచంలోనే లేదురా. నర్మయ్య, ఇదంతా నీకు చెప్పింది ఓదార్పు కోసం కానీ నీ బోడి తీర్పు కోసం కాదు. మొదట తీర్పు, తర్వాతే ఓదార్పు. అయినా ఈరోజు మనం చూసింది పాత సత్యని కాదురా, కొత్త సత్యని. ఎలా చెప్పగలవు? పాత సత్య అయితే
నిన్ను చూసి నవ్వుతూ కాఫీలు అందించేది కాదు, చాచి మొఖాలు కొట్టుండే. అంటే సతి మారిపోయిందంటావా? నిన్ను చూసి సిగ్గుపడిందంటే అంతే కదరా మరి. నా మాట వినరా, పాత రోజులు పాత పగలు మర్చిపోయి కొత్త జీవితం కోసం సత్య ఎదురు చూస్తుందని నా అనుమానం. నీ అనుమానం ఎవడ కావాలరా? కాలం మారినంత తేలిగ్గా గాయం మారిందంటే నేను నమ్మను, అందులోనూ సత్య మారిందంటే అసలు నమ్మను. శ్రీరామచంద్ర, రామకోటి రాయటం నేటితో పూర్తి చేశాను, ఇక నీ దివ్య దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. రామ రామ శ్రీరామ. భక్త శిరోమణి కలియుగ శబరి. హే రామ, నీలమేఘ శ్యామ, నా జన్మ ధన్యమైంది, నా వంశం చరితార్థమైంది స్వామి. ఇది నిజమా కలయా? ఇది కల కాదు శబరి, నీ పుణ్యము పండిన ఇల. నీ భర్త కొండపాటూరి కోటయ్య గారు నా ధ్యానము చేసి 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 చెయ్యలేక స్వర్గస్థులయ్యారు. అట్టి మహాభక్తునికి భార్యమైనందున నీ జన్మ ధన్యము, మీకు స్వర్గము తథ్యము. హరే రామ హరే రామ. స్వామి మిమ్మల్ని చూస్తుంటే అచ్చం ఎన్టీ రామారావు గారులానే ఉన్నారే. పిచ్చి శబరి, ప్రపంచంలో ఎవరైనా ఎన్టీ రామారావును చూసి శ్రీరామచంద్రుడిలా ఉన్నాడనుకుంటారు, నువ్వేమిటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చూస్తూ ఎన్టీ రామారావులా ఉన్నాడంట? క్షమించండి స్వామి, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఈ గెటప్లో మీకంటే ఎన్టీ రామారావు గారే బాగుంటారు. వెర్రి శబరి, ఆయనది వేషము. ఏంది మోసం? కాదు కాదు, ఇది ఆంజనేయుని పరిహాసం. శబరి, ఆకలి అగ్నిహోత్రుని వలె దహించుకుపోతున్నది. సకాలమున నైవేద్యం తిననే ఎడల స్వామివారి స్టమక్ లో గ్యాస్ ఫామ్ అవును. ఏమిటి స్వామి, మీ ఇద్దరు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. పిచ్చి శబరి, దైవాంశ సంభూతులము కదా, మాకు తెలియని భాష ఉండునా? ఇంకా ఆలస్యం ఎందుకు మాట, నైవేద్యము నైవేద్యం. అలాగే మీరొస్తారని ముందుగానే ఊహించి నిన్ననే కడప నుంచి బుట్టాడ తెప్పించాను. ఏంటి బాంబులా? కాదు స్వామి, పంగిణి పళ్ళు మామిడి పళ్ళు ఉండండి తెస్తాను. స్వామి నా బంగారు కొండ. హనుమా రామ, ఆంజనేయుడు గెటప్ లో ఉన్నాడు, కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండాలి, జాకీ చాన్ లా జంపులు చేయొద్దు. అటులే రామ, కింద కింద కూర్చోరే. కడుపు నిండా ఆరగించండి స్వామి. ఇటు ఇవ్వండి మాత, ఇటు ఇవ్వండి. హనుమా రామ బుట్ట అక్కడ పెట్టను, అక్కడ కూర్చో. స్వామి ఇప్పుడు ఆరగించండి స్వామి. ఏమిటి శబరి ఇలా కొరికి కొరికి ఇచ్చేసావు? మరచితేరా శబరి సేవ. ఓహో, ఆనాటి శబరి ఫలమును ఒక కార్నర్ లో కొరికిచ్చినది, నువ్వేమిటి సగం పండు తినిచ్చావు? ఆయనతో మా సుహస్తములతో మేమే తిందాము. మీకు మరీ అంత ఇంట్రెస్ట్ గా ఉండేలా మీరు కొరికిన ఫలములను ఆంజనేయుడికి తిరిపించడు. వద్దు మాట వద్దు, స్వామివారు సేవించకుండా పచ్చి తీర్థం కూడా ముట్టనగాక ముట్టను. అయ్యో నా మతి మరపు మండా, పొయ్యి మీద పాయాసం పెట్టాను, ఇప్పుడే తెస్తాను ఉండండి స్వామి. మాత నాకు పెద్ద గ్లాస్. అలాగే నాయన. ఆంజనేయ రామ అక్కడికి వచ్చు. నీ జీవితం ఆడవాళ్ళు చిచ్చిన పట్టు చీర అయిపోతుంది అనుకోలేదురా. ఒరే బాబీ, సలహా చెప్పి ధైర్యం చెప్పరా అంటే నన్ను భయపడతాడు ఇడియట్. ఏండే ఆవిడ వచ్చింది. ఎవరా ఆవిడ? మీ ఆవిడ కాదు, ఈయంతో మాట్లాడాలట రమ్మంటుంది. నువ్వు రారా? నువ్వు వెళ్ళి మాట్లాడు, నాకు ఆడవాళ్ళతో మాట్లాడాలంటే చికాక్గా చీదరుగా ఉంటుంది. హలో, మనస్ఫూర్తిగా మీతో రెండు మాటలు మాట్లాడే అవకాశం ఇస్తారా? ఏం మాట్లాడాలి? అదే మన పెళ్లి విషయం. పెళ్ళా మనక? మీరు ఈ మాట అంటారని నాకు ముందే తెలుసు. మీ పరిస్థితుల్లో నేనున్నా ఇలాగే మాట్లాడతాను. నిజానికి ఆ రోజు నేను చేసింది చాలా పెద్ద తప్పు. ముందు వెనక ఆలోచించకుండా ఓ మగాడి మీద చేయి చేసుకోవటం కన్నా పొరపాటు ఇంకేం లేదు. మిమ్మల్ని రెచ్చగొట్టి నా పరువు నేనే తీసుకున్నాను. అది బ్యాడ్ సిచ్యువేషన్, ఆవేశమే గాని ఆలోచన లేని వయసు. అందుకే క్షమించమని అడగటానికి మీ హాస్టల్కి వచ్చాను. అప్పటికీ మీరు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసింది. ఆ బాధతో నేను చదువు మానేశాను, అయినా నా ఆలోచనలు నన్ను వదలలేదు. దిద్దుకోలేని పొరపాటును తలుచుకుంటూ ఇన్నాళ్ళు గడిపాను. అనుకోకుండా ఇవాళ మిమ్మల్ని పెళ్లి చూపులో చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాను.
ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడాక నా మనసు ప్రశాంతంగా ఉంది. మరి నేను బయలుదేరుతాను. కానీ వెళ్లే ముందు ఒక మాట, మా అమ్మ చనిపోయాక అమ్మ నాన్న అన్ని తనే అయి మా నాన్న పెంచాడు. తన ప్రాణ స్నేహితుడు కొడుకుతో తన కూతురు పెళ్లి జరుగుతోందని ఎంతో పొంగిపోతున్నాడు. ఆయన సంతోషాన్ని నిజం చేసే శక్తి మీకే గాని నాకు లేదు. పాత జ్ఞాపకాల్లోని చేదును మర్చిపోయి కలిసి బ్రతకడం, మంచి స్నేహితులుగా మనం విడిపోవడం అనేది నిర్ణయం మీ చేతిలోనే ఉంది. మీరే సమాధానం చెప్పినా వినడానికి రేపు సాయంత్రం 6 గంటలకి పార్కులు ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తారు కదూ. ఎంత షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది, పెళ్లి చేసుకోమని డైరెక్ట్ గా అడిగేసిందా? అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. ఆవిడ మనసులో ఉద్దేశం అంటే నాకేం అర్థం అవట్లేదు. నో డౌట్, నీ మీద దురుద్దేశం ఉంటే నిన్ను కలుసుకోవడానికి వచ్చేదే కాదు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవడం మంచిది. ఏంట్రా హాస్పిటల్? నీ నస నస కాదురా, ఘోష. ఈ పెళ్లి జరిగితే ఆ పిల్లకు నువ్వు చేసిన అన్యాయాన్ని నిర్మా వాషింగ్ పౌడర్తో వాషింగ్ చేసినట్టే. ఈ పెళ్లి జరగకుంటే మీ అమ్మా నాన్న ఎంతో కష్టపడతారు, ఆ పిల్ల ఎంతో నష్టపోతుంది. నా మాట వినరా. అంటే నీ ఊహ ప్రకారం సత్యకి నా మీద కోపం లేదంటావా? కోపమా? ఎవడ్రా వీడు? నీటిలోంచి నిప్పు పుడుతుంది, పగలోంచి ప్రేమ పుడుతుంది. ఆస్ట్రాలజీ ప్రకారం ఈ పెళ్లితో నీ జాతకమే మారిపోతుందిరా. నీకు జాతకం చెప్పడం కూడా వచ్చా? సిల్లీ ఫెలో, నాతో జాతకం చెప్పించుకున్న ఎంతో మంది బిల్ కలెక్టర్లు క్షణాల్లో కలెక్టర్లు అయిపోయారా. పెళ్లి మూసుకుని నమ్మొచ్చు. శుభం, కరెక్ట్ గా ఆరైంది. అన్నమాట ప్రకారం ఆ అమాయకురాలు పార్క్ లో నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నా మాట విని వెళ్ళరా, వెళ్ళిరా. నా మీద అభిమానంతో వచ్చారో జారితో వచ్చారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీరు తప్పకుండా వస్తారన్న నమ్మకంతోనే ఎదురు చూశాను. నా నమ్మకాన్ని నిలబెట్టారు. ఇలా వర్షంలో తడుస్తూ ఎదురు చూపులు చూడడంలో ఎంత అనుభూతి ఉందో నాకిప్పుడు అర్థమైంది. మన పెళ్లి విషయం గురించి మీరు ఎటువంటి సమాధానం చెప్పినా విని తట్టుకోవడానికి ఈ వర్షం నాకు తోడుగా వచ్చింది. ఒకప్పుడు జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. మళ్ళీ మిమ్మల్ని చూశాక పెళ్లి సంసారం మీద మనసు పుట్టింది. మీరు కాదంటే నేను జీవితాంతం ఒంటరిగానే బతుకుతాను. అంతేగాని మనసు చంపుకుని నన్ను పెళ్లి చేసుకోమని మిమ్మల్ని బలవంతం చేయను. అప్పుడు మనం శత్రువులుగా విడిపోయాం, ఇప్పుడు మంచి స్నేహితులుగా కలిసి బతుకుతామనే నా ఆశ. ఇక మీ ఇష్టం. బంగారు బొమ్మ నీ అనురాగం నాకు సొంతమా, అల్లరికన్నా ఇది కరగని కలానుకోనా కల కాదని ఎదురుగా ఉన్నా. ఒళ్ళో ఇలా బాలిన పెన్నిది వద్దన కలన బంగారు బొమ్మ నీ అనురాగం నాకు సొంతమా. తరుణిగమారి దివి నుంచి దిగొచ్చనా, సుకుమారి కుసుమ కుమారి నన్ను కోరి తపించనా, మెరుపల్లి త్వరగా చేరి వరమాలై వరించనా, చిరుపల్లి చిలిపిగా గిల్లి వరదల్లే అల్లియనా. అందాల వెల్లువ నాపై సంద్రాన్నై స్వాగతమననా, జయించనా జపించనా.
చెలి సంఖ్యల నను రమ్మంటూ చెరసాలై బిగించిన రుణమేదో జత పడమంటే మనసారా తరుంచనా కరగని కళ అనుకోన కళ కాదని ఎదురు ఉల్లో ఇలా పాలిన పెన్నిది వద్దన కలన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లెపూలు జల్లుకున్న రోజు మళ్ళీ మళ్ళీ Hello, my wife. Welcome to my life. Satya, నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నిజానికి నేను నీకు చేసిన అన్యాయానికి ఎన్నోసార్లు బాధపడ్డాను. నీ మెడలో వేసిన ఆ మూడుముళ్ళు నేను నిన్ను అడిగే క్షమాపణలు సత్య. నా మీద నీకు ఎలాంటి కోపం పగ లేదని నువ్వు చెప్పినప్పుడు నేనెంత హాయిగా ఊపిరి పీల్చుకున్నానో తెలుసా? నిజమా? అవన్నీ ఇప్పుడు ఉన్నాయని తెలిస్తే ఊపిరి పీల్చుకోరేమో. ఎందుకంత కంగారు? ఏదో సరదా కంటే. సరదాగానా అమ్మయ్యా? ఇదిగో సరదా కూడా ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడద్దు, సరేనా? సరే. అబ్బా ఈ పాలు మురిపాలు అంత పాత పద్ధతులు సత్య. అదేంటి, నాకు మిగిల్చుకున్న మొత్తం పాలని మీరే తాగేశారు? అయ్యో ఏదో తొందరపడుతో. ఈ తొందరపాటే మిమ్మల్ని ప్రమాదంలో పడేసింది. సత్య, అదిగో ఆ నెగటివ్ థాటే వద్దంటున్నాను. నేను చెప్పింది అప్పటి విషయం. సర్లే, జరిగింది ఏదో జరిగింది. ఈ రాత్రితో ఆ చేదు జ్ఞాపకాన్ని జరిపేసి తీయని అనుభూతుల్ని పంచుకుందాం, సరేనా? Don't touch me. నేను ఇక్కడికి వచ్చింది నీతో సంసారం చేయడానికి కాదు. మరి పాత పగని పదే పదే గుర్తు చేసుకుంటూ ప్రతి క్షణం నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. ఏం నువ్వు మాట్లాడేది? పచ్చి నిజం. నేను కుడికాలు పెట్టింది మీ ఇంటి గడపలో కాదు, నీ గుండెల మీద. మనసులో ఇంత కుట్రలు పెట్టుకుని మంచితనంతో మోసం చేస్తావా? మోసం ఎప్పుడు మంచితనంతోనే మొదలవుతుందని నీ దగ్గరే నేర్చుకున్నాను మిస్టర్. నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నా చేతాలుగా తీసుకున్నావు, బట్ నాతో పాటు నీ జీవితం కూడా నాశనం అవుతుందని మర్చిపోకు. ఐ డోంట్ కేర్, నేనేమైపోయినా పర్వాలేదు, నిన్ను పత్రం చేశానన్న తృప్తి నాకు చాలు. ఎంతకి తెగించావే? గట్టిగా అరవకు. మన ఇద్దరి మధ్య ఎన్నో ఉంటాయి, అవందరి మధ్య చెప్పుకోలేమని కాలేజ్ డేస్ లో నువ్వేగా అన్నావు. అలాగే ఈ రోజు జరిగిన భావత్వాన్ని కూడా నువ్వు మనసులోనే దాచుకోవాలి. కాదని బయటపడితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? పాపం మీ అమ్మగారికి ఓ హార్ట్ ఉంది, ఆ హార్ట్ కో స్ట్రోక్ ఉంది. రాక్షసి, మా అమ్మ పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తావా? టోటల్గా నిన్నే బ్లాక్ చేస్తున్నాను. మీ ఇంట్లో అందరూ నన్ను లక్ష్మీదేవి అంటున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి కాళికేదేవని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు చేసిన ద్రోహానికి రెండేళ్లు నిన్న నరక యాత్ర అనుభవించాను. చెప్పుకుని ఏడవటానికి నా తల్లి ఎప్పుడో చనిపోయింది. పోనీ నా తండ్రికి చెప్పుకుందామంటే సిగ్గుతో చెప్పలేకపోయాను. నీ గోడు వినేవాళ్ళు లేక ఈ రోజు నుంచి నువ్వు నాలాగే కుమిలిపోవాలి. ఈ క్షణం నుంచి నీ జీవితం నీకొక నరకం కావాలి. నువ్వు బ్రతికే ప్రతి గంట నీకు గంధం కావాలి. నీ మాటలతో తల తిరిగిపోతుంది. తల తిరుగుతోంది నా మాటల వల్ల కాదు, నువ్వు తాగిన పాల వల్ల. పాలు? ఎస్, పాలల్లో నిద్ర మాత్రలు కలిపాను. ఎందుకంటే రేపటి నుంచి నీకు నిద్ర పట్టనివ్వరు గనక. గుడ్ నైట్. Thank you.
నువ్వు పెళ్ళంగా అడుగు పెట్టిన తర్వాత గుడ్ మార్నింగ్ కూడానా? అన్ని బ్యాడ్ మార్నింగ్లే. నిద్ర లేపితే ఎందుకంత కోపం? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? నాకేంటా? హలో. ఏంటి? నువ్వు ఇష్టొచ్చినట్టు పడుకోవడానికి ఇదేం బస్ స్టాండ్ కాదు, ఫ్యామిలీ హౌస్. ఇక నుంచి నువ్వు ఎప్పుడు లేవాలో ఎప్పుడు పడుకోవాలో డిసైడ్ చేసేది నేను. అర్థమైందా? కాఫీ అందులో ఏం కలిపావు? విషమా? అయ్యో రామా, అవేం మాట్లాడండి. నేను ఆడదాన్నే, నాకు మనసుంది. ఏ ఆడది తన భర్తని అంత తేలిక చంపాలనుకోదండి. అవునవును, వాయిదాల పద్ధతి మీద చంపాలనుకుంటుంది. అంటే నా మీద, నా కాఫీ మీద మీకు అనుమానమా? అయితే సరే. ఇందులో విషయం కలిపానన్నారుగా, మరి నేను చావలేదే? నువ్వెందుకు చస్తావే? నీ టార్గెట్ నేను కదా. విషాన్నైనా బూస్ట్ లాగా తాగి హ్యాపీగా అరయించుకుంటావు. విషకన్య వెళ్ళి ఆ వేళ కాఫీ తేమను. ఎవడని తెచ్చినా అక్కడ పాలు లేవు. లేకుండా నేను చేశాను. కాఫీ తాకపోతే నాకు బాత్రూమ్ రాదే. మరీ మంచిది, నీళ్లు ఖర్చు తగ్గుతుంది. అమ్మా అమ్మా, ఏ ఆగిపోయారే? అరవండి, ఇంకా గట్టిగా అరవండి. మీకు తెచ్చిన కాఫీ నేను తాగానని మీ అమ్మకి తెలిస్తే బాధపడుతుంది. మీకు తెలియందే ఉంది, మీ అమ్మకు హార్ట్ ఉంది, ఆ హార్ట్ కు అటాక్ ఉంది. ఏంటి, మా అమ్మని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తావా? నిన్ను నిన్ను జోకులు, రొమాన్స్, లవ్ సీన్స్. ఊరుకోండి. నువ్వేం డాడీ ఇలా వచ్చావు? ఏమీ లేదురా, నీకు పేపర్ ఇచ్చేద్దామని రాత్రే ప్రభుత్వం కుప్పకూలు పోయిందట. పొద్దున్నే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయ్యయ్యో, అయితే ఇక నుంచి అన్ని కష్టాలే అన్నమాట. ఏమండి? ఏమోలే, ఫ్యూచర్ గురించి ఎవరికి తెలుసు కదా డాడీ. అంతేగా మరి, ముందు ముందు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. ఇదిగో పేపర్. నువ్వు వెళ్ళు డాడీ. అక్కినేని లెవెల్లో ఎంత సూపర్ గా నటించారండి. అనార్కిలి లాగా పక్కనే నువ్వు ఉన్నావుగా నన్ను సజీవ సమాజ్ చేయడానికి. అబ్బా, ఒకటే జోకులు, కార్టూన్లు. అయ్యయ్యో, ఇదిగో ఆ నిద్ర మొహం మీద నీళ్లు చల్లుకుని రండి, కనీసం టిఫిన్ అయినా చెద్దరు గాని. అమ్మయ్యా, టిఫిన్ అయినా మెంటల్ పీస్తో తినొచ్చు. ఆహా, ఉల్లిపాయ దోశ, ఓహో పెసరట్టు, అర్రే కాంబినేషన్ అదిరింది, పెసరట్టు ఉప్మా. నాకు ఇష్టమైన వంటకాలని పండదొక్కు రంప. వణకు వణకు. అవసరం లేదు, వణకుండానే తినండి. ఈ టిఫిన్ చేసింది నేనే. నువ్వా? నాకు ఇష్టం, నీకెలా తెలుసు? లిస్ట్లన్నీ ఏ టు జెడ్ స్కానింగ్ చేసి మరీ తెలుసుకున్నానులేండి. అయ్యో, ఏంటండి ఇది? బంగారు లాంటి టిఫిన్ నేరపాలు చేస్తారు. ఏమైందమ్మా? చూడండి అత్తయ్య, ఇన్నాళ్ళు నాకు టిఫిన్ పెట్టినా అన్నం పెట్టినా మా అమ్మే పెట్టేది. ఆ స్టాల్ నువ్వు ఒక పెళ్ళానివి, నీ మెళ్ళ తాడి కట్టినంత మాత్రాన లిమిట్ దాటి టిఫిన్ పెడతావా అంటూ ప్లేట్ తోసేశారు. అది కదా నేను చెప్పే దౌర్భాగ్యం. బయట చేసే రౌడీసం ఇంట్లో కూడా మొదలు పెట్టావన్నమాట. నువ్వు మాట్లాడుకో. చూడు, ఇక మీద నీకు టిఫిన్ పెట్టినా భోజనం పెట్టినా తిట్ట పెట్టినా నీ పెళ్ళామ పెడతాను. నా కోడలు చేతులు విషయం ఇచ్చినా సరే తెచ్చే, ఇక నాకు టిఫిన్ తినిపోతే. మిమ్మల్ని ఎలా పెట్టాను చెక్? నిన్ను ఇరింగ రొమ్మ నండి. నీకు కూడా లోకం అయిపోయినా. అబ్బో, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రదర్. రాత్రి శోభనం ఎలా జరిగింది? శోభనమా? నువ్వు కనపడితే స్పాట్ లో చంపేస్తారు. నువ్వు ఎక్కడున్నా అర్జెంట్ గా బయలుదేరరా. ఇప్పుడా? నేను చాలా బిజీగా ఉన్నానే. పోయి, నువ్వు ఎక్కడో చెప్పరా, నేను వస్తాను. నేను చాలా దూరం నుండి మాట్లాడుతున్నాను బ్రదర్, రావటానికి కుదరదు. ఇంతకీ నువ్వెక్కడి నుంచి నా మాట్లాడేది? మర్యాదగా టర్నింగ్ ఇచ్చుకుంటావా, ఎగిరి తనమంటావా? చాలే సెల్యులార్ జోకులు, ఎగిరి తనడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే నేను నీ పక్కన లేనుగా. ఒక్కసారి తిరిగా జోకరేగా ఓ మరేగా. నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావురా? టిఫిన్ తింటానికి వచ్చానురా. ఇంట్లో పెసరట్టు లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని హోటల్లో టిఫిన్ తింటానికి వచ్చావు? అది పెళ్ళం కాదురా, రాక్షసి. నీ అష్టదరిద్ర ముష్టిశల అవి ఆ రౌడీ రాణి మెల్ల తాళి కట్టారు. అది పగతో పాల గ్లాస్ ఇచ్చి ప్రతీకారంతో సంసారం మొదలు పెట్టింది. గుడిలేని దేవతలంటే ఆ పిల్ల తిరుగుబాటు చేసిందంటే నమ్మలేకపోతున్నాను. ఓ పని చెయ్యి, నెల రోజులు ఓపి పట్టు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నెల రోజులా? ఈ నెల రోజులు నేను బతుకుంటే కదరా. పొద్దున్నే టిఫిన్ ప్లేట్ తో కొడుతుంది, మధ్యాహ్నం అన్నం పళ్ళెలతో కొడుతుంది. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త చెత్త సలహాలు ఇవ్వకు. ఎందుకు అలా షేక్ అయిపోతావు? యూ డోంట్ వరీ, నీ కాపురాన్ని కమ్మీలేసి నిలబెట్టే పూచి నాది. నోరు లేని మగవాళ్లతో ఎన్నాళ్ళు ఆడజాత ఆడుకుంటుందో నేను చూస్తాను.
ఈ దెబ్బతో నీ పెళ్ళ మెళ్ళో తాడో నీ చేతిలో పేడో తెలిపోవాలి. యు కమ్ ఆన్ అయితే నువ్వే మాట్లాడద్దు. మాటలను ఈటలుగా చేసి నీ పెళ్ళం కళ్ళు ఎలా తెరిపిస్తానో నువ్వే చూడు. దా మమకారం మాముంగిలిలో మధుమాసం మా ఇల్లే చంద్ర నివాసం మంచి తన పురాణి వాసం మమకారం మాముంగిలిలో మధుమాసం కన్నవారి దీవెనలే అత్తవారి ఆదరణ వరమైన ప్రేమాలయం తన పురాణి వాసం మమకారం మాముంగిలిలో మధుమాసం సున్నితంగా సొగసరిసిగ విరివిచ్చింది సరసకొచ్చింది వరస కలపగా సామిరంగా గడసరి మగసిరి నచ్చింది చెలియ వచ్చింది చెలిమి తెలుపగా కళ్యాణ స్వరముల సాక్షిగా కళ్యాణి కుసకుసలాడగా అందాల శ్రీమతి గారు ఆపకండి నాజోరు కౌగిట్లు సేవలెవ్వరు చేస్తారు అయ్యయ్యో ఆయన గారు ఎంత మంచి వారు చూసి నింతలు చేస్తారు నమ్మకంగా మనుగున ముడిపడి ఎంచక్క బిగిసిపోయాగా తగువు పెంచక పెద్దాళ్ళ ముచ్చట్ల తీర్చగా ఈ గిల్లి కజ్జాల వేడక వెనకే పడకే నలుగురి ఎదురుక నలుసుక చూడక మా ఇల్లి చంద్ర నివాసం మంచి తన పురాణి వాసం మమకారం నివాసం మంచి కనపు తాళివాసం మమకారం మాముంగిలిలో మధుమాసం. చూసావా కిన్నెర సాలలో పాట పాడి ఇంట్లో వాళ్ళందరి చేత ఎలా వంత పాడించుకుంటుందో అది అనిల్ కుంబిల టైప్ రా. వేసిందనుకో క్లీన్ బోల్డే. ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైందిరా. నీ కేసుకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మామూలు డాక్టర్ కావాలా మెంటల్ హాస్పిటల్ డాక్టర్ కావాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. నాకు ట్రీట్మెంటా? ఏమండి ఎంతసేపండి మీరు వచ్చి? నీ పాడుతా తీగ ప్రోగ్రామ్ జరుగుతుండగా వచ్చా. చాలు ఊరుకోండి. పొద్దుననగా టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు. మీకేటండి మగాళ్ళు బయట రెస్టారెంట్లకి హోటల్ కి వెళ్ళిపోతారు. మీ ఆరోగ్యం గురించి ఇంట్లో అల్లాడిపోయేది మేమే కదా.
చూసావట్రా ఆదర్శవంతమైన ఆలి జీవితానికే ఒక హోలీ అన్నాడు ఒక ఉర్దూ కవి. అరే మీరు ప్రచారన్నయ్య? నేను రాలేదమ్మా, ఒక ఉపగ్రహం నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. మీరేనే చెప్పండి అన్నయ్య, ఒక్క క్షణం కూడా ఆయన వదిలి నేను ఉండలేకపోతున్నాను. ఆహా, నీ అంతరంగ మధనం నాకు అర్థమైందమ్మా. ఆనాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఎలా అండగా నిలబడ్డాడో ఈ అన్నయ్య నీకు అలా అండగా ఉంటాడమ్మా. నువ్వు శ్రీకృష్ణుడువా? ఏ గెటప్ లో వస్తే గాని నమ్మవా? అమ్మా అసలే ఆవేశంలో ఉన్నాను, తాగడానికి ఏమైనా పట్రా? వేడివేడిగా కాఫీ పట్టనా? ఉష్ణం ఉష్ణేన శీతలహ అన్నాడు గురజాడ, వెళ్ళి పట్రామ్మా. సరే రా. నువ్వు దాని పార్టీలో జాయిన్ అయిపోయావా? డోంట్ టాక్. తులసి కోట లాంటి ఆ అమ్మాయి మీద పేడ నీళ్లు చల్లుతావా? ఉష్ణం ఉష్ణేన శీతలమా, లవణం లవణేన వాతి. హాయ్ అంటే, హాయ్ శాంతి, హాయ్ అంకుల్, ఒళ్ళెలా ఉంది? అదే ఒంట్లో ఎలా ఉంది అని అడుగుతున్నాను. మీకు ఓహో సాక్షాత్తు సువర్ణ సుందర్ లాంటి పిల్లని కోడలుగా చేసుకున్నాను. సరే కూర్చో అన్నయ్య. అమ్మా కాఫీ ఎలా ఉంది మావయ్య? ఆహా, ఇది కాఫీలా లేదమ్మా, నిజం చెప్పాలంటే కామధేను పాలతో తయారు చేసిన పాయసలా ఉందమ్మా. మీ అత్తయ్య కూడా ఎప్పుడూ ఇలా తయారు చేయలేదు. ఎరా ఏమిట్రా కాఫీ తాగటం మింగవా? మింగటం కాదు మావయ్య, కాఫీని ఎంజాయ్ చేస్తున్నారు కదన్నయ్యా. ఏంటన్నయ్యా, కాఫీలో ఏదైనా తగ్గిందా? ఇంకో చెంచా తెచ్చి వేసేదా? ఎరా అడ్డగాడిద, ఏమిటా కాఫీ తాగటం? మింగు. ఎరా బాబి, ఏమైంది? పొద్దున్నే వాంతులు చేసుకుంటున్నావు, ఏమన్నా విశేషమా? అవును, ఆరు నెల పోయి మంత్రసాని పట్టరా. ఏంటి వీడి ఇంకా కక్కుతూనే ఉన్నాడా? అంటే ఆల్రెడీ లోపల కక్కే బయటకు వచ్చాడా? రాత్రి బ్రాందీలో నీళ్లు కనపడం మానేసి కొట్టి రా తాగేశాడంట. అందుక ఉక్కిరి బిక్కిరి వస్తున్నాడు. నేను అప్పుడే అనుకున్నా ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేకేసని, ఫ్రీగా తాగాడు, ఫ్రీగా కక్కుతున్నాడు. ఒరే బాబి, ఆ కక్కేదో బయటికెళ్ళి కక్కు, ఇంట్లో కక్కితే ఇంట్లో వాళ్ళందరికీ కలరం వస్తుంది. అమ్మో దెబ్బకి నాకు ఇది మళ్ళీ వస్తుందిరా. జో కరేగా ఓ మరేగా, ఇప్పుడు చెప్పినా నా పిల్ల సువర్ణ సుందర గుడి లేని దేవత. నన్ను క్షమించు బ్రదరు, కడుపులోని బాధ కక్కలేక మింగలేక నువ్వెంత బాధ పడుతున్నావు. కక్కిన తర్వాత కానీ నాకు తెలిసి రాలేదు దేవుడు. ఇక్కడ ఉన్నాడేంటి? సమస్యకు పరిష్కారం చెప్పరా అంటే మురుగా మురుగా అంటావేంట్రా? అదే రా తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఆ ఐడియా, ఒక ఫుల్ బాటిల్ కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లి పెగ్గు మీద పెగ్గు లాగించే. ఏ భార్య అయినా తాగుబోతు మొగుడంటే భయపడుతుంది. మా ఇంట్లో తాగమంటావా? లేదురా, పక్కింట్లోకి వెళ్ళి తాగు. మోహన్ చూడు, జో కరేగా ఓ మరేగా రా. మీకు మంద అలవాటు కూడా ఉందా? నిన్ను కట్టుకున్నాకే అలవాటైంది. మర్యాదగా మందు తాగటం మానేస్తారా లేదా? ఏంటి ఏంటి బెదిరిస్తున్నావు? అబ్బే ఏం లేదు నాన్న, దొంగ పోలీస్ ఆడాలనుకుంటున్నావు. దొంగని పట్టుకుని అరుస్తుంది. దొంగ పోలీసా? ఇప్పుడా ఈ టైంలో దొంగ పోలీస్ ఆడితే దొంగలు అనీజీగా ఫీల్ అవ్వరు. ఇక్కడ ఇంట్లో పంచుకోకు జరిగింది. అదిగో అటు వెళ్ళిపోయింది కదా. అటువైపు ఇక్కడ ఉంది. అసలు పందికొక్క ఇంట్లోకి ఎలా వచ్చిందా? ఎలా వచ్చిందో దాన్ని అడగండి. అయ్యో, పందికొక్క ఇంట్లోకి వచ్చి బట్టలన్నీ నాశనం చేసేసింది. ఎక్కడ చూడండి చూడండి. Thank you.
యూరినానా మురుగా బాటిల్ కుల్ల యూరినా ఆమా ఎందుకు స్టోర్ చేస్తావు కదా టేస్ట్ కోసమని చిచి టెస్ట్ కోసమని ఏమండి కలర్ మార్పుగా ఉంది ఇప్పుడు పచ్చకాయలు వచ్చినాయి అనుకుంటా పచ్చకాయలు వచ్చింది వాడికి కదే మనకి ఇది యూరిన్ కదే బ్రాంది బ్రాంది ఈ కలర్ లో కూడా ఉంటుందా చెప్పు తీసుకుంటాను తప్పదగడమే కాకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తారను ఏమైందిరా నీకు ఇలా చేసావు అత్తయ్య ఈయనకి అలవాటు ఉందని నాకు చెప్పలేదు ఇంతవరకు ఏ ఆడది ఈ గడపలో కన్నీరు పెట్టలేదురా అలాంటిది ఇవాళ నీ భార్య చేత కన్నీరు పెట్టిస్తావా దౌర్భాగ్యడా దౌర్భాగ్యడా ఈ దరిద్ర పాలవాడు నీకెలా అలవాటైందిరా దీని వాసన అంటేనే 100 మైళ్ళ దూరంలో ఉండే ఇల్లు రామంతి ఏకంగా బాటలో తీసుకొచ్చి ఇంట పెట్టా చూడు ఇంకెప్పుడు తాగనని మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు అమ్మ మీద మాత్రం ప్రమాణం చేయను మరి కావాలంటే నా భార్య మీద ప్రమాణం చేస్తాను అబ్బా ఎవరో ఒకళ్ళ మీద నువ్వు ఒట్టేసి తాగుడు మానేస్తే మాకంతే చాలు ప్రాణానికి ప్రాణంగా నన్ను ప్రేమించే నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక నుంచి ముందు తాగను అప్పుడే ఏమైంది మగడా ఇంకా ముందుంది ముసళ్ళ పండగ మొత్తానికి ముగుడునెత్తిన ముట్టి అక్షంతలు వేయించావన్నమాట మరి మీ సత్యం అంటే ఏమనుకున్నా అత్తయ్య రేపటి నుంచి మందే కాదు మంచినీళ్ళు తాగటానికి కూడా భయపడేలా చేస్తాను నేను పైకి కమిడీలా కనిపిస్తాను కానీ నాకు ఉన్నవన్నీ హీరో లక్షణాలే అమ్మా సత్య వీడితో ఏదో చెప్పాలనుకున్నావు కదమ్మా చెప్పు ఏం లేదండి మీ సుఖం కోసం మన కుటుంబ సంక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకున్నాను మొక్కుకున్నావా ఏమని మొక్కుకున్నావు చెల్లెమ్మ ఒన్నిల్లేకన్నా సత్య అమ్మవాడు మురుగనికి ఆవిడి కృతికి ప్రదక్షిణ చేయిస్తునని మొక్కినాడు ప్రదక్షిణలేగా వీళ్ళవిడిగారిని చేయమన్నాడు అవ్వా తప్పు బాబు ఈ వ్రతానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా అవసరం దంపతులిద్దరూ భక్తితో గుడికెళ్ళాలి అక్కడ భక్తి శ్రద్ధలతో నీ నాలుక మీద షోలం గుచ్చాలి సింపుల్ ఏంటి నా నాలుక షోలం గుచ్చుతారా అవునరా బాబు ఈ వ్రతం నువ్వు చేస్తే తాగుడు పూర్తిగా మానేస్తావు నాలుకతో పుట్టిన చెడలవాటు నాలుకతోనే పోతుంది అవును నాలుకే పోయాక ఇంకా చెడలవాట్లు ఎక్కడుంటాయంటే చూస్తావా మీరు చెప్పే మొక్కుబడి అరవ సంప్రదాయంలోది మన కాదు అవును మనకు అస్సలు గిట్టుబాటు కాదు తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది చెప్పు తీసుకుంటాను దేవుడితో పరాసకాలేటరా దేవుడికి జాతి ప్రాంతం భాష అడ్డురావన్నయ్యా ఇది అన్నాకన్నా ఇదే నమ్మ ఒరిస్సాలో అయితే ఏ కథ నరబలి కూడా ఇస్తురు నమకు భక్తిరా ప్రధానం అవునరా అమ్మా ఏం చేసినా మన మంచి కోసమే ఆలోచిస్తుంది అమ్మా నీకు మొత్తండి మాట్లాడుతున్నావా అసలు నాలికి సోలం కూర్చుకోవడం ఏంటి ఇదిగో కాదు కూడదు అని తప్పించుకోవాలని చూసావంటే నా మీద ఒట్టే ఆమా చేసి పూడ్చకన్నా అర్థమైంది ఎలా అయితం ఆ రోజు హుండీలో అర్థనూట పదహారు వేయించుకున్నప్పుడే అనుకున్నాను మా వారి మీదకి ఏదో ఉపద్రవం తెస్తామని ఇందులో ఉపద్రవం ఏంటయ్యా అరే ఈ బాడీ ఇచ్చింది ఆ భగవంతుడు ఈ నాలుగు ఇచ్చింది ఆ భగవంతుడు ఆయన ఇచ్చిన నాలుగిన ఆయనకి తిరిగి ఇచ్చేయడాన్ని ఆత్మార్పణం అంటారు ఆ ఆత్మార్పణ ఏదో నువ్వే చేయొచ్చుగా నేను బిజీ పొన్ను నువ్వు ఇచ్చే అది నిజమే ఒక పని చేయండి అన్నయ్య ఇద్దరు మంచి స్నేహితులు ఇద్దరిది ఒకటే ప్రాణం ఒకటే మాట నా నాలుక రోజుకు 1000 అబద్ధాలాడే నాలుక పైగా వాడి చిత్తా నక్షత్రం నాది రోహిణి నక్షత్రం మొక్కుబడికి వీరి నాలుకే బెస్ట్ బాబిగా ఇదేది పెద్ద ఆపరేషన్ కాదు నాలుక మీద చిన్న సూచితో సుతారంగా గుచ్చుతారంతే ఇది నాలుక చూపించు పిషా వాడు అరిచే పొజిషన్ లో లేడు గనక నీ తుమ్మ ఇరుగు స్వామి నీ పూజ పండింగ్ ఒకసారి హరోం హరో అంటూ ఎగురు వాడు ఆగలేడు మనం అరుద్దాం వాడు ఎగురుతాడు నా ఆత్మ నాలుగు షూలం గుచ్చుతావా ఈ ఐడియా నీ సొంతమా లేక రెంటెడతా మన్నిక్కడం
ఐడియా సత్యము వాడిదే టీం వర్క్ ఎలదే ఇప్పటిదాకా మీ టీం వర్క్ చూపించావు ఇక మా టీం వర్క్ చూడు ఎన్నా అవరికి పైత్యమా పైత్యం కాదు వాతం నేను నీ గురించి మొక్కుకున్నాను ఎనమేల ముక్క ఆమా వంద కోడ దెబ్బలు నీకు తగలాలి నువ్వు తినాలి ఎన్నా నన్ను నేను కొట్టుకోవాలా అక్కర్లేదు నీకు ప్రాక్టీస్ అయ్యేదాకా వాడు నిన్ను కొట్టి ట్రైనింగ్ ఇస్తాడు మురుగా ఆ మిత్రుడికి శూలం గుచ్చుతా కొట్టు అయ్యి అయ్యి ఓ కరేగా ఓ మరేగా ఏమిటి నాలికి మండిపోతోందా కొంతమంది భక్తులు కొండ మీద దేవుళ్ళకి పాలకావులు మోస్తూ ఉంటారు కొంతమంది నిప్పుల మీద నడుస్తారు ఆఫ్టర్ ఆల్ నీ నాలికి మీద చిన్న రంధ్రం పడ్డందుకే తెగ ఫీల్ అయిపోతున్నావే అంతేలే హృదయం లేని వాళ్ళకి భక్తి ఎక్కడుంటుంది అవును ఏంటి ఇక్కడ కూర్చున్నావు భోజనానికి రావా భోజనానిక ఎగతాళిగా ఉందా అసలు ఆడదావి కాదే రాక్షసి అవును నన్ను రాక్షసిని చేసింది నువ్వే ఇదే నాలుగుతో వెయ్యి అబద్ధాలాడవు ఇదే నాలుగుతో కట్టు కదలలేవు ఇదే నాలుగుతో నా మీద అపనందులు వేశావు శిక్ష పడింది నాలుకైతే నువ్వెందుకు బాధపడతావు ఏంటి తగిలిచిపోతున్నావు నువ్వు ఇప్పుడు టంగ్ పేషెంట్వి రెస్ట్ తీసుకో నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను జోకరేగా ఓ మరేగా ఎంత లక్కీ పిలవు బ్రదర్ ఆనాడు కాళికాదేవి కాళిదాస నాలుక మీద వీదాక్షరాలు రాసిందట ఈ రోజు నీ భార్య సత్య నీ నాలుక మీద చరిత్రనే తిరగరాసింది నోర్మోయ్ రాబోయే ప్రమాదాల నుంచి నేను తప్పించుకుని మార్గం లేదంటారా ఎందుకు లేవు బ్రదర్ ఒకటి పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ జీవితాంతం మూగవాడిగా ఉండిపోవడం రెండవది అందరికీ ధైర్యంగా నిజం చెప్పి సత్య దగ్గర విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుని సుఖపడిపోవాలి సుఖం నాకు అక్కర్లేదు ఎంతైనా సత్య నేను కట్టుకునే భార్యరా అయితే అనుభవించు ఇక నిన్ను ప్రపంచంలో ఏ శక్తి కాపాడలేదు ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి పసుపు రాసిన కడపలో పవిత్రంగా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు జానకమ్మ గారి ఎమ రైట్ రిటైర్ అయిన సింహంలాగా రిలాక్స్డ్ గా ఉన్నారంటే డెఫినెట్ గా మీరు శ్రీనివాసరావు గారి ఎమ కరెక్ట్ ఇంతకీ నువ్వెవరో చెప్పావు కాదు అంకుల్ నేనెవరో ఇంకా మీకు గుర్తురాలేదా కనీసం మీ చెల్లెలు సరస్వతి అయినా గుర్తుందా అచ్చా సరస్వతి పలుకలే అంటే నువ్వు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా క్యాచ్ అవుతాయా యావండి మన సరస్వతి కూతురండి ఎప్పుడు తెంచుకున్న అనుబంధాన్ని తిరిగి ఇప్పుడు పెంచుకోవాల్సిన అవసరం లేదు అదేంటక్క మా అమ్మ నాన్న మీద కోపం మీకు ఇంకా పోలేదా ఆంటీ ఎవరి కొత్త కోడలు నన్ను అడగండి నేను చెప్తాను మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు పెదరాయిలా కనిపిస్తున్నారు ఎవడు వీడా భద్రా ఆ కడుపు మంటే వద్దు నువ్వు చెప్పమ్మా మా అమ్మీన గారికి ఒకే ఒక చెల్లెలు ఆవిడ మా నాన్నని ప్రేమించింది తప్ప తప్పు లేదు నేను ఒప్పుకోలేదని వాళ్ళిద్దరూ లేచిపోయారు తప్ప ఏ మాత్రం తప్పు లేదు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని నన్ను కన్నారు తప్ప ఎవడా కూత కూర్చుంది అంటే తప్పు చేసింది నేననమాట లేదంకుల్ ఈ టాపిక్ లో ఇంత డెప్త్ ఉందని తెలియక ఎంటర్ అయిపోవడం నాదే తప్పు వస్తా మీరైనా చెప్పండి అత్తయ్యా నేను ఇక్కడికి వస్తానంటే మమ్మీ డాడీ వద్దన్నారు మీ వల్ల విడిపోయిన మన రెండు కుటుంబాల్ని నేను కలుపుతానని మమ్మీతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను తీరా ఇక్కడికి వచ్చాక అంకులేమో నాతో మాట్లాడటం ఇష్టం లేనట్టు పొమ్మంటున్నారు పోన్లేండి పాపం రాకరాక అంత దూరం నుంచి మన మీద ప్రేమతో మీ మేనగోడలు వెతుక్కుంటూ వస్తే అలా విసుక్కుంటే ఎలా అవునా పాపం ఒక్కటి ఎంత శ్రమ పడి ఇక్కడికి వచ్చిందో థ్యాంక్ యూ నీ పేరు శాంతి ఐ రైట్ అవును అవునత్తయ్య అసలు బావేడి కనపడటం లేదు అడుగో వచ్చేస్తున్నాడు
బావకి భార్యని. వాట్? బావకి పెళ్ళైపోయిందా? అవునమ్మా, మొన్న రీసెంట్ గా జూబిలీ హిల్స్ లో కార్ బాంబు పేలిందే, ఆ ముహూర్తంలోనే జరిగింది. నువ్వు నోర్మయ్యరా, నువ్వేమిట్రా అలా చూస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరనుకున్నావు? మీ సరస్వతి అత్తయ్య కూతురు. అత్తయ్య కూతురా? అంటే వరుసకి మరదలా అనమాట? మరదలా వచ్చిందంటే మరదలన్న మాటేగా. నోర్మయ్యరా, ఈ వరుసలో సరసాలు తర్వాత సత్య అమ్మాయి తీసుకెళ్లి మేడ మీద చూపించమ్మా. అరే ఇంత పరు నువ్వు మోయడమా? నేను మోస్తాలే. థ్యాంక్ యూ బాబా. అవును మరదలా, మన పేరేంటో? శ్రుతి బాబా. అడేడేడేడే, సూపర్ నేమ్. నీ గొంతులో లాలిచ్యం వినగానే ఖచ్చితంగా ఆ పేరే అయింటుంది అనుకున్నాను. కాదా? ఇంకా నాయో శృతి అనగానే మతిపోలేదు. అరే భలే చాకులంటే అక్కని పట్టేశావు బాబా. అవునవును, గొంతు కోసుకోవడం ఒకటే తక్కువ. చూసావా అక్కయ్య, మా బావ ఎంత బాగా సరస్సు ఆడతాడు. ఆడతారు ఆడతారు. నీ రూమ్ అదేనమ్మా, వెళ్ళి జలకాలాడు. నువ్వెక్కడికి? బాత్రూమ్ చూపించొద్దామని. ఇంకా నాయో తీపిరుద్దుడాను కాదు. వెళ్ళు. బాయ్ బాయ్. ఇక చాలు పద. నిరక చేసితే నేరము లంచకు రామా నాతరమా నాతరమా నాతరమా. ఎందుక లాగుడు, శుభ్రంగా పాడుకోవచ్చుగా. మిగతా పాట నేను ప్రాక్టీస్ చేయలేదు రామా. నిజంగా నా పాట నీకు నచ్చిందా? నచ్చటమేమిటి పిచ్చి శబరి, ఎండాకాలంలో ఎలకొయిల గొంతెత్తి ఏడ్చినట్టుంది. రామా ఏమైంది శబరి? ఇంట్లో కూల్ డ్రింక్ ఉంటే తెప్పిస్తావా? అయ్యో రామా, అడక్కడక్క అడిగావు. హనుమా మాత, ఒక్క అంగలో అమీర్పేటకి వెళ్లి ఓ కూల్ డ్రింక్ తీసురా. నాకంత స్టామినా లేదు మాత. అదేమిటి హనుమా, ఆనాడు అంత పెద్ద సముద్రాన్ని ఒక్క అంగలో దూకావు కదయ్యా. చూడు శబరి, ఆనాడు సముద్రం చిన్నది, వీరి అంగ పెద్దది. ఈనాడు అమీర్పేట పెద్దది, వీరి అంగ చిన్నది. వాడి మొహం వాడే దూకుతాడు గాని ఇంట్లో ఉంటే గ్లాస్ నీళ్ళు తయది. అలాగే రామా, ఇంకో లడ్డు తీసుకుంటా గురువా. దాసరి తాగు నాయనా. దాసరిదా? వారెవరు? నా శ్రీరామచంద్రుడే నా దాసరది. ఓహో, శ్రీరామచంద్రుడికి ఆ పేరు కూడా ఉన్నదా? అదేమిటి స్వామి, నీ పేరు నీకే తెలియదా? పిచ్చి శబరి, తెలియకపోవడం ఏమిటి? దాశరథి, ఆత్రేయ, వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఈ పేర్లన్నీ మామే. హనుమ కాలాతీత మగుతున్నది, మాతాజీకి మెయిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయి. అటునే రామా, మాత శబరి డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండే శ్రీరామనవమి. అయ్యో నా మాటి మండ, ఆ విషయమే మర్చిపోయానే రామా. స్నానం చేయిస్తాను. ఇంకా నయ్యో నలగొట్టి స్నానం చేయిస్తానో కాదు, మాకు కావలసింది స్నానము కాదు. అవును తల్లి, ఆ శుభదినాన మాకు చక్కని ఆతిథ్యం. ఒక మాసమునకు సరిపడే పిండి వంటలు, ఓ 2,000 రూపాయల రొక్కమును సమర్పించుకుని వాళ్ళం తల్లి. అలాగే తండ్రి, కానీ ఎప్పుడు మీరే వస్తారు, ఈసారి సీతమ్మ వారిని కూడా తీసుకురండి. సీతమ్మ వారినా? అలాగే తీసుకుని వస్తాము. మీరు కళ్ళు మూసుకుని ధ్యానించుకున్నాడు, మేము ఈ రోజు పోయి వెళ్ళిపోతాము. రామ 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 రామ. ఎంతో చూస్తా చూకరీగా ఓ మరీగా. అబ్బా అలా కాదు బావా, నా మాట విను. అబ్బా నన్ను కంగారు పెట్టుకో, నాకు తెలుసుగా నువ్వు చేతి చెప్పేది నీకే. వెరీ గుడ్, ఇప్పుడు చూడు ఎంత కనకలేనిగా ఉందా. ఒక్క క్షణం అలాగే ఉంది, హాయిగా లేదు. కొంచెం బాధున్నా ఓర్చుకోవాలి బాబా. ఏంటి ఇద్దరు కలిసి ఫీల్ చేస్తున్నారు? ఏమైనా సర్కస్ లో జాయిన్ అవుతున్నారా? అదే లేదక్క, మెంటల్ టెన్షన్ తగ్గడానికి, నిగ్రహశక్తి పెరగడానికి బాబు యోగాసనాలు నేర్పమన్నాడు. ఇవాళ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. తెలుస్తూనే ఉంది. యోగాసనాలు నేర్పడానికి నువ్వేమైనా లేటెస్ట్ యోగినివా? అయ్యో యోగాలో నాకెంత ఎక్స్పీరియన్స్ ఉందో నీకు తెలుసా? అసలు నాకు రాని ఆసనాలే లేవు. అబ్బా మీరు అసలు శృతి, తర్వాత ఆసనం చెప్పు. సారీ బాబా. అక్క నువ్వు కూడా కూర్చొని చూస్తూ ఉండు. నెక్స్ట్ ఐటమ్ ధనురాసనం. ఓహో, ఫస్ట్ ఇలా చేతి మేల కానించాలి. ఆ తర్వాత? ఆ తర్వాత ఇలా బోర్లా పడుకోవాలి. బోర్లా పడుకోవాలి, ఓకే. ఆ తర్వాత కాలు పైకి లేపాలి. లేపా? ఈ రెండు చేతులతో ఆ కాలును పట్టుకోవాలి. అబ్బా అసలు ఈ వయసులో ఏ ఆసనం కష్టం కాదు బాబా. నువ్వు పడుకో, నేను చేయిస్తాను. ఏమిటి ఆయన పడుకునేది నువ్వు చేయించేది? చూస్తూ ఉండక్క బాబా.
ఈ రెండు చేతులతో అలా పట్టుకోవాలి. చాలా కష్టంగా ఉంది. ఇదిగో వేసిన ఆసనాలు చాలు. లోపలికి పదండి. అసలు ఏంటక్క, మేము యోగాసనాలు వేస్తుంటే నీకేమనిపిస్తోంది? లాగి పెట్టి కొడితే ఇద్దరు శవాసనాలు వేస్తారనిపిస్తోంది. పరుగు లోపలికి. అంతేలే, యోగాసనాలు ప్రాక్టీస్ లేకపోతే అలాగే అనిపిస్తోంది. రాబావా, నీకు జ్యూస్ చేసిస్తాను. దొరకునా ఇటువంటి సేవ. శృతి, అరే ఏంటక్క, ఏం చేస్తున్నావు? సినిమా బాగుందా? చాలా బాగుంది. సరే వెళ్ళి ఈ చీర కట్టుకో. చీర చీర కట్టుకోవడం కట్టుకోవడం రాకపోతే కప్పుకో. లేకపోతే ఎవరైనా మగవాళ్ళు వచ్చి సడన్ గా నిన్ను చూసారనుకో, వోల్టేజ్ పెరిగినా ట్రాన్స్ఫార్మ్ లా పేరిపోతారు. అదేంటక్క, ఈ డ్రెస్ చాలా బాగుందని బావ చెప్పాడే. ఆయనకి ఈ మాత్రం బట్టలు లేకపోయినా మీ బావకి నువ్వు ఇంకా అందంగానే ఉంటావు. నిజంగానా? ఆ మాట నాకు బావ చెప్పలేదే. చెప్తే మాత్రం ఆరేసుకుని తిరుగుతావే ఏంటి? వెళ్ళి వెళ్ళి వెళ్ళు, ముందు చీర కట్టుకో. వెళ్ళు వెళ్ళ మళ్ళీ కట్టుకో. మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ సూపర్ గా ఉంటుంది. శృతి, ఫ్రిడ్జ్ లో కోకోని తీసురా, తాగుతో చూద్దాం. చూడు బావా, అక్క నన్ను చీర కట్టుకోమంటుంది. చీర ఇంకా నయ్యో, మడి కట్టుకోమనలేదు. మడి కట్టుకున్నా తప్పేంటి? ఇది సంసారం చేసే ఇల్లు. అది సంసారం చేసేవాళ్ళు చెప్పాలి. అక్క మాటకేం గాని బావా, బావా వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను గుడికి తీసుకెళ్ళమని. ఎప్పుడు తీసుకెళ్దాం? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. ఏ తల్లి, గుడికి కూడా ఈ డ్రెస్ తోనేనా? అంటే తప్పేంటంట? ఇంకా గుళ్ళో దేవుణ్ణి ఎవరు చూస్తారు? అందరూ చెవుల్లో పూలు పెట్టుకుని దీని వైపు తిరిగి టెంకాయలు కొట్టరు. ఎప్పుడు వెళ్దామో చెప్పండి, దీనికి పద్ధతిగా చీర కట్టి నేనే తీసుకొస్తాను. నువ్వా? మాతోనా? గుడిక గోయిందా? గోయిందా? అబ్బా, గుడి ఎంత బాగుందో. నీకు నచ్చేసిందా? ఎన్నాళ్ళైందా గుడికి వచ్చి? ఏమా, ఈ ఢిల్లీలో గుళ్ళే లేవా? ఢిల్లీలో గుళ్ళు ఎందుకుండవమ్మా, గల్లీ గల్లీకి ఉంటాయి. కానీ పక్కన బాగుంటాడు కదా. నువ్వు పదు బావా. పోసి దీని వయ్యారని తగలయ్యా, దీనిలాగే వదిలేస్తే ఇంట్లో నా మొగుణ్ణి గుళ్ళో దేవుని కూడా లైన్ లో పెట్టేసేటట్టుంది. ఆ పూజారి గారు అర్చన చేయించండి. అలాగే. బాబు తమరి పేరు? సురేష్, ఒడిశాల గోత్రం. అమ్మ తమరి పేరు? శృతి. శృతి. ఒడిశాల గోత్రోద్భవస్య సురేష్ నామధేయస్య ధర్మపత్ని శృతి నామధేయస్య కుటుంబ సపరివార. అర్చన చేసేటప్పుడు ఎవరెవరో తెలుసుకుని చేయండి. నా పేరు సత్య, నేను ఆయన భార్యని. ఏమిటి, మీరాయన భార్య? ఈ విషయం ఆయనకి తెలుసామ్మా? ఎందుకు తెలీదు? ఏమోనమ్మా, మీరే ఆయన భార్య అని మీరు చెప్పేంత వరకు నాకే కాదు, ఆ భగవంతుడు కూడా తెలీదు. చూడమ్మా, మీకు మీరే ఆయనకంత దూరంగా నిలబడ్డారనుకో, ఆ దూరం అలాగే మిగిలిపోయి ఆయనే కాదు మీరాయన భార్య అన్న సంగతి ప్రపంచమే మర్చిపోతుందమ్మా. ఈ ఒక్కరోజైనా బావకి భార్యను అనిపించుకునే అదృష్టం కలిగినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? రియల్లీ ఐ యామ్ సో థ్రిల్డ్. సరేలే పద. హాయ్ వర్షం, వాట్ ఎ బ్యూటిఫుల్ రెయిన్ ఆఫ్టర్ హీట్ అండ్ డస్ట్. బాబా, ఇంత చలిగా కురిసే వర్షం చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నా సంగతి సరే, నీకేమనిపిస్తుందో చెప్పు. సరేదాగా, చలి చలిగా గిలిగిరిగా ఈ వర్షం తడవాలనిపిస్తుంది బాబా. ఏం తల్లి, మీ ఢిల్లీలో వాన్నే పడవా? ఎందుకు పడవు? ఆ వర్షంలో పక్కన బాగుండడుగా. రా బాబా. పదమరదల ఏలే ఏలే మరదల వాలే వాలే వరదల మరదల ఇక చాలు నీతోటి, నువ్వు రావే నాతోటి. Thank you.
క్షమా క్షమించు మామాకు నీతో పనేమి లేదమ్మా. కంచెలు తోచుకురామ్మా, కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచని మా చిరునామా. ఏ కాంతం మనదే స్నేహమా, వసంతమా వరించుమా, స్వాగతాంజలి స్వీకరించమ్మా. మర్యాదగా కంట్రోల్ చేసే పవర్ నీకు లేదే, అయినా నీది ఒట్టి తాడుతో వచ్చిన బంధం, మాది రక్త సంబంధం. అసలు రూల్ ప్రకారం మాట్లాడితే మేమిద్దరం ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టాం. అలాగా? Yes. ఉప్మాలో ఎలుకల మందు కలిపి పెడితే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి చస్తారు. కళ్ళు మూసుకుని నిద్రపోండి. ఆహా, తమరు కళ్ళు తెరుచుకుని పడుకుంటారు అనుకుంటా. పడుకో అమ్మా, పడుకో.
చూడమ్మా, నీకు మీరే ఆయన కంత దూరంగా నిలబడ్డారనుకో, ఆ దూరం అలాగే మిగిలిపోయి ఆయనే కాదు మీరాయన భార్య అన్న సంగతి ప్రపంచమే మర్చిపోతుందమ్మా. అది చెయ్యా తల్లి, పులి పంజా అనుకున్నాలే. అవును, ఇంత సడన్ గా నా మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో. ప్రేమ లేదు, గీమ లేదు, భుజం మీద దోమ వాలితే చంపుదామని. ఎవరిని? నన్నా దోమనా? థ్యాంక్స్. నువ్వు దోమలు చంపుకుంటా పడుకో, వస్తా. ఓం శాంతి. నేను జీవాత్మనిరా, ఆ పరమాత్ముడు అందించిన దేహాన్ని రా. ఆపంలో పాయం కాదు, భిక్ష కోసం వంద గేటు వెలిగినెక్కడం, ఉళ్ళ వరకూడదు తెరిగిమా. నేను భిక్ష అడుకోవడానికి వచ్చిందనిలా కనపడుతున్నానరా నీకు? నేను ఊపిరి బిగించి చెప్పించాలంటే రామేశ్వరంలో విభూతి గడ్డల ముకుంటూ బ్రతుకుతావురా. వాయుడే పైత్తకారి. నీకే పిత్తం, శ్లేషం, ఆయాసం, దగ్గు, ఉపసం అన్ని నీకే. ఎవరి హాయి? మా అత్తయ్య కూతురు. మీరు కూర్చోండి, అమ్మని పిలుచుకొస్తాను. తమ్ముడు, అరే తమ్ముడు. ఓం శాంతి. మీరా? అనుకున్నా తెల్లవారుజామునే కాకులు టెన్షన్ తో భయాందోళన అరుస్తున్నప్పుడే అనుకున్నా ఎవరో రిలేటివ్స్ వస్తారని చెప్పని. సార్, మాతాజీ వచ్చారు. రండి 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 రండి. మీరా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. మీరు ఒక్కళ్ళే వచ్చారా? బలరామగారి వాడా? లోకమంతా మిథ్యం తెలిసిన మిద్దెలు మేడలు కట్టే కార్యక్రమములో బిజీగా ఉన్నాడు. ఓం శాంతి. ఓం శాంతి, విజయ శాంతి. ఏం బాబు, కుశలమేనా? బాగున్నా పిన్ని గారు, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నట్టున్నారు. ఏమిటో తలపగరు, పెద్దవాళ్ళతో మాట్లాడేది ఎలాగేదా? మీరు కాంప్లెక్స్కి వెళ్ళండి. అదే ఇప్పుడే వెళ్తున్నా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళొస్తామండి. నువ్వు ఇంకెక్కడే ఉన్నావేటి? మాతాజీని చూసిన తన్మయత్వంలో వస్తానండి. అంతా మిథ్య. ఎంతసేపు అయింది అత్తయ్య వచ్చి? ఓం శాంతి. ఏమ్మా క్షేమంగా ఉన్నావా? క్షేమంగానే ఉన్నాను అత్తయ్య. సత్యా, మీ అత్తయ్యని తీసుకెళ్లి పలహారం చేస్తారేమో పెట్టమ్మా. నాకు పలహారాలు బుద్ధిగా పడవమ్మా. ఏదో పాలు ఫలాలు, ఎండు ద్రాక్ష ఆటుకులు. నేనికి విశ్రాంతి తీసుకుంటానమ్మా. ఓం శాంతి, ఓం శాంతి. సత్య సత్య, రామ్మరా రా. ఏమిటి సమాచారాలు? ఏమున్నాయి అత్తయ్య? ఇక్కడ నాకే లోటు లేదు. అత్తయ్య మావయ్య నన్ను అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నారు. ఓసి మూర్ఖురాలా, ఏ క్షణం నుంచి అత్త మామల్ని అమ్మ నాన్నలుగా చూసుకుంటావో ఆ క్షణం నుంచే నీ పతనం మొదలైనట్టు. నిద్ర లేవగానే మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకున్నావో నీ కంటి చూపు ముందు చూపు దెబ్బతిన్నట్టే. పిల్లల్ని కన్నా పులిని పులే అంటాం గాని తల్లి అనం కదా. అలాగే బిడ్డలా చూసుకున్న అత్త అత్తే అవుతుంది కాని అమ్మ కాలేదు. చరిత్ర మార్చి చెడిపోకు. సకల గుణాభిరామ. మాత, ఆ కొబ్బరి నీరు వేస్ట్ చేయకు, ఇందులో పోయి. స్వామి, ఈ కోకోనట్ వాటర్ ని నేను గురలేదనా? తండ్రి ఇదిగో, నువ్వు అడిగిన సకల తిను బండారములు సంతోషమేనా? సంతోషమే తల్లి. హనుమా, రామ, ఆలస్యం అవుతున్నది, ఇక భోజనం మనకు ఉపక్రమించడమా? అవశ్యము స్వామి, అవశ్యము. ఏమిటో స్వామి, ఈ పర్వదినం నాడు లక్ష్మణుని కొని తెచ్చినచో ఎంత దివ్యముగా నుండేదో కదా. వచ్చి తిరి మాత, వచ్చి తిరి. ఇదేమిటి, వీడు రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చాడు. లక్ష్మణ, ఎచ్చట నుండి నీ రాక? అన్నా ఏమని చెప్పుదును,
తాడ తెలియక నిమ్ము వెతకులాడుచు నేను గూడూరు గుంటూరు గదవాడను దాటి ఇష్టు వెస్టులం వేస్టుగా వెతకి సీడెడు నైజాములం వెతకి విసిగి వెను తిరిగి వచ్చు వేళ రామా బాపూరమణలు బాలమురళీ కృష్ణలు ఆప్యాయతగ నీదు అడ్రసు తెలిపిరి లక్ష్మణా నా జన్మ ధన్యమైంది నువ్వు అలా పాడుతుంటే నా చెవిలో తేనె పోసుకున్నట్టుందయ్యా నాయన ఇజ్ ఇట్ ఏదైనా పాత కూడా తీసుకుని చెవులు తుడుచుకోను లేకపోతే చేవలు పడతాయి హా లక్ష్మణా అలా నిలబడిపోయితువేమి రమ్ము విందారగించదము అన్నా ఎందుకు లక్ష్మణ అంత బిగ్గరగా అరిచితివి అచ్చట అయోధ్యలో మహాయజ్ఞం జరుగుతున్నది ఇచ్చట మీరు మంచి తీర్థం కూడా ముట్టరాతని వశిష్ఠుల వారి ఆజ్ఞ విందావా మాత విందాను నాయన ఉండరామా లక్ష్మణ అన్నా నీ ఒక పని చేయము చెప్పుము మేము వెంటనే వచ్చుతున్నామన్న వార్త అయోధ్యకు వర్తమానం పంపము అట్లనే ఈ తిరుబండారంలో నీ సంచలనం వేయము శబరిమాత అలాగే నాయన తిరుబండారంలో కూడా నీకేలా లక్ష్మణ మేము వచ్చుతున్నామన్న వార్త అయోధ్యకు వర్తమానం పంపము వెళ్ళిపో ఆ వంటకముల కంట తమకిందులకు స్వామి ఆ భారం నేనే మోసిదను నువ్వు వెయ్యి శబరి వెయ్యి సంతోషము సంతోషం ఇక నేను పోయి వస్తున్నా అన్నా మళ్ళీ రావడం ఎందుకులే వెళ్ళుము లక్ష్మణ అయినా నువ్వు పోయి రావాలే అయ్యో శబరి మరచి తిని ఆ రొక్కమును ఇందులో వేయము రొక్కము నీకెందుకు లక్ష్మణ అది పెద్ద బరువు కాదు కదా మేము తెత్తుములే వద్దులే స్వామి సమస్తమును నేనే గైకొని పోయేదను నువ్వు వెయ్యి తల్లి వెయ్యము ప్లేటు కూడా నన్ను పోయి రావాలి అయ్యో దగ్గర పోయేది నోరు బయలు వసలు రావులో రేసలేసి మోస్తారా ఇంకా చూస్తారంటే కోడల్ని నువ్వైనా ఒక్క మాట అడుగుండాల్సిందే ఛీ ఈ విషయం నేను కోడల్ని అడిగితే ఏం బాగుంటుంది తప్పేముంది తల్లి తర్వాత అమ్మగారే తల్లి లాంటిది అంటారు అయినా పెళ్ళైన ఇన్ని రోజుల వరకు ఆ అమ్మాయి నెలతప్పలేదు అంటే ఆ అమ్మాయికి ఏ సమస్యలు ఉన్నాయో పెద్దవాళ్ళు మనమైనా అడగాలి కదా నిజమే అనుకోండి నట్టింట్లో పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తుంటే ఎత్తుకు తిరగాలని నాకు మాత్రం అనిపించదు ఏదన్నా విశేషం ఉంటే కోళ్లే చెబుతుంది కదా మీ కాల పిల్లలు అనుకున్నామేంటి ఈ కాల పిల్లలు ప్రసవించిన తర్వాత కానీ అసలు విషయం చెప్పరు ఓ పని చేద్దాం రేపు మన ఫ్యామిలీ డాక్టర్ అమ్మాదేవిని పిలిపించి ఒక్కసారి పరీక్షించమన్నాను నాకు అదే మంచిది అనిపిస్తుందండి రేపే ఫోన్ చేసి డాక్టర్ నన్ను రెండు రోజుల నుంచి ఒకటే వామిటింగ్ సెన్సేషన్ ఎంత పులుపు తిన్నా ఇంకా తినాలనిపిస్తోంది ఏమిటి ఈ ఆందోళన సత్య ఏమి జరిగినది ఆందోళన ఏం లేదు అక్కయ్య గారు మాకు ఆనందమైన విషయమే మా వంశాన్ని ఉద్ధరించడానికి మనవడో మనవరాలో పుట్టబోతున్నారు ఓం శాంతి చిన్నారి కిట్టయ్య పుట్టి కల్లున్న గజలు కట్టి ఇల్లంతా పారాడు సమయం అదిగదిగో అల్లారు ముద్దుల పట్టి తాతయ్య మీసాలు పట్టి తారంగమాడేటి తరుణం అదిగదిగో కనులు తెరిచి కలలు కనెను ప్రతి హృదయం ఇదిగిదిగో ఆ కలలు నిజమై ఎదుట నిలిచే ఉదయం ఎప్పుడు చిన్నారి కిట్టయ్య పుట్టి కళ్ళున్న గజలు కట్టి ఇల్లంత పారాడు సమయం అదిగదిగో
కన్నులకి చంద్ర కిరణమవరా మన వంశమునే వెలిగించే సూర్యబింబమవరా పిల్లన గ్రోవిని అల్లన ఊదుదు నల్లనయ్యరారా నీ అల్లరితో ఆవ్రే పల్లెను మా ఇంట చూడనీరా చిన్నారి కిట్టయ్య పుట్టి గల్లున గజ్జలు కట్టి ఇల్లంత పారాడు సమయం అదిగదిగో అల్లారు ముద్దుల పట్టి తాతయ్య మీసాలు పట్టి తారంగా మారేది తరుణం అదిగదిగో కళ్ళున్న గజలు కట్టి ఇల్లంత పారాడు సమయం అదిగదిగో అల్లారు ముగ్గుల పట్టి తాతయ్య మీసాలు పట్టి తారంగ మాడేటి తరుణం అదిగదిగో కనులు తెరిచి కనులు కనులు ప్రతి హృదయం చివరికి ఆడదాని మీద కూడా చేయి చేసుకుని నీచ స్థితికి దిగదార్చావు. నువ్వు ఎప్పటికైనా మారుతావని ఎదురు చూశాను. నన్ను చిత్రహింసలు పెట్టిన భరించాను. నా కన్న తల్లి పేరు చెప్పి నా నోరు నొక్కేసిన సహించాను. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలంటే నా ప్రణాళిక. నా తల్లిదండ్రులు ఏం ద్రోహం చేశారని కడుపుతో ఉన్నానని చెప్పి మోసం చేశావు. నీ మాటలు నమ్మి వాళ్ళు మురిసిపోయారు. పసిపిల్లలా కేరంతలు కొట్టారు. రేపు వాళ్ళకి నిజం తెలిస్తే పెళ్ళి ఇన్నాళ్ళైనా మనకు పిల్లలు పుట్టలేదని వాళ్ళు డాక్టర్తో టెస్ట్ చేస్తే నేను నెల చెప్పలేదు. ఇంకా కన్నపిల్లన కఠిన సత్యం వాళ్ళకి తెలిస్తే చెప్పు. నీ వాళ్ళని మోసం చేసినందుకే నువ్వు ఇంతగా వెలువెళ్ళాడిపోతున్నావే. ఆ రోజు నువ్వు నన్ను మోసం చేసినప్పుడు నేనెంత బాధపడ్డాను, ఎన్నెన్నో అవమానాలు సహించాను. నేను అనుభవించిన నరకం కన్నా నువ్వు పడ్డ బాధ ఎక్కువేం కాదులే. చెయ్యవే, ఇంకెన్ని మోసాలు చేస్తావో, ఇంకెన్ని దానాలు చేస్తావో చెయ్యి. ఎన్నాళ్ళు ఇద్దరు కలిసి పెద్ద నాటకం ఆడారు. చిలక గోరికలాగా కలిసిమెలిసిన్నారని ఆనందించాను. కానీ పాము ముంగిసలాగా పగతో బుసలు కొడుతున్నారని తెలుసుకునేసరికి ఎంత అలసిపోయింది. చూడమ్మా, వాడిది ఏదైనా పొరపాటున్నా దానికి పశ్చాత్తాపంగానే నీ మెళ్ళో తాళి కట్టాడు. ఆ రోజు తల వంచుకుని తాళి కట్టించుకుని ఈ రోజు మేమందరం తలదించుకునే పరిస్థితి తెచ్చావే. కోడలు బయట కూతురు కన్నా ఎక్కువగా ప్రేమించినందుకు ఇదా నువ్వు మాకు వేసే శిక్ష. నువ్వు పగ సాధించింది వాడి మీద కాదమ్మా, మా మీద. ఈ ఇంటి దీపమే మాకు శాపం అయితే మేమేం చేయాలో చెప్పమ్మా. అత్తయ్య ఆగు సత్య. ఏమిటి, ఇందాకడి నుంచి చూస్తున్నాను బోరులో ముద్దాయిని నిలబెట్టినట్టు నిలబెట్టి మాటంతా పొడుస్తున్నారే. ఆ పొడుపు లేదో మీ కొడుకును పొడవండి. వాడు చేసిన అన్యాయం వల్లే దాని బతుకు అల్లరిపాలయ్యింది. దాని కన్నీళ్ళే నిప్పులై ఈ కొంపను కాల్చేసాయి, అనుభవించండి. ఆ నిప్పులో నీళ్లు పోసి ఆర్పాలు గాని నెయ్యి పోసి మండిస్తావా? నువ్వు ఆగు బాబు. మీరేమిటండి, పిల్లలు పొరపాటు చేస్తే సరిదిద్దాలి కాని అదే పొరపాటు మనము చేస్తామా?
చేసిన తప్పుకు వాడే బాధపడుతున్నాడు. అబ్బో మహా బాధపడిపోతున్నాడు. పెళ్ళాన్ని చంపి పురాణాలు చదివితే చేసిన పాపం పోతుందా? నేను మనిషిని కాబట్టి ఇన్నాళ్ళు ఆ పని చేయకుండా వదిలేశాను. అమ్మో 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 అనుకున్నా, నువ్వు అంత పని చేస్తావని నేను ఎప్పుడో అనుకున్నా. పెళ్ళాన్ని ఉరితీసి ఆత్మహత్య అనేవాళ్ళు, గ్యాస్ సిలిండర్ పేల్చి చంపేసే మొగుళ్ళని ఎంతమందిని చూడలేదు? ఇంకా నయం, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి దాన్ని కాపాడుకున్నాను, కానీ లేకపోతే ఎప్పుడో కుండ బద్దలు కొట్టే పిండం పెట్టేవాళ్ళు. ఇంకా బొమ్మలు చూస్తా నిలబడతానే రారా? నువ్వు వెళ్ళిపోతే బావ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. ఎందుకు చించాలి? మీ బావకు పెళ్ళం లేకపోతేనే కాలక్షేపం పట్టాని నువ్వు ఉన్నావుగా? పిచ్చి పిచ్చి వాగుడు వాక్ ఉన్నమాట అన్నావు. పెళ్లి కాని పిల్ల మీద నింద వేస్తే నీళ్లు నరకేస్తాను. మరి అది వెళ్ళిపో. పోతాం. ఇంత గౌరవంగా చెప్పాక ఇంకా నీ గడప పట్టుకుని వేలాటానికి నా కోడలు ఏమి సిగ్గులేని గబ్బిలే కాదు. మీ అత్త మాటలు విని తొందరపడి వెళ్ళిపోతున్నావమ్మా. మెళ్ళో పడే వరకే ఆ తాళి బంగారం. మెళ్ళో పడ్డాక దాని విలువ ఎవరూ కట్టలేదు. నా మాట వినమ్మా. నా కోడలికే విలువ లేనప్పుడు ఆ తాళి విలువ ఎవరు కావాలి? ఆ తాళి వద్దు, ఆ తాళి కట్టిన మొగుడు వద్దు. రాలిపోదాం. మొగుణ్ణి వదిలేసి వచ్చావా? వచ్చే ముందు ఫోన్ చేస్తే నీకు ఎర్రనీళ్ళు తీసి హారత పడడానికి నలుగురు మొగుళ్ళు చేసిన ఆడవాళ్ళని పిలిచేవాడు కదమ్మా. నార్మల్ వచ్చిన సంబంధాలను తిప్పికొట్టి ఆ సంబంధాన్ని ఒప్పుకున్నప్పుడే నీ మనసులో దురుద్దేశం కనిపెట్టలేకపోయా. అంటే దీని దురుద్దేశాలు వారి మాత్రం సదుద్దేశాలా? పరమేశ్వరి నోరత్తకు. నా బిడ్డకు తల్లిని లోటు తీరుస్తామని నీ చేతుల్లో పెట్టారు. ఇప్పుడు దాని వల్ల మొగుళ్ళే లోటు వచ్చి పడింది. పెళ్ళైన వారానికే నీ మొగుడిని విడిచి పారిపోయాడు. ఇప్పుడు దీనికి అదే గది పట్టిస్తానికి నీకు తోడుగా పుట్టింటి తీసుకొచ్చావు. ఇందులో అత్తే తప్పే లేదు నాన్న. ఎందుకుంటుందమ్మా? తప్పంతా కొండిలోని విషయాందే గాని బౌద్ధ మతం పుచ్చుకున్న తెలుగు మాత్రం కాదు. చూడమ్మా, ఆడ కష్టాన్ని గుండెల్లో దాచుకుని బయటిన వారు గాని బజార్ని పడిన ఊరి పాలు కాకూడదు. నువ్వు నీ మొగుడు వదిలేసావని ముడిసిపోతున్నావు గాని నిన్నే మొగుడు వదిలేశాడని లోకమంతా అనుకుంటుంది. నువ్వు చేసిన పనికి సురేష్కి నష్టం లేదమ్మా. కాకపోతే మొగుడు వదిలేశాడని మంచి పేరు నీకు, నిన్ను కలతండ్రిగా సంఘంలో నా గౌరవం, నీ బతుకంత విరక్తి అవమానాలు, భవిష్యత్తు శూన్యం, ఇవేనమ్మా. ఆడదానికి ఐదు ఉత్తరం తెచ్చిపెట్టి ఐదు లక్షణాలు ఆలోచించుకోమ్మా, బాగా ఆలోచించుకో. ఈ బొమ్మలన్నీ తీసుకెళ్ళి ఎవరన్నా పిల్లలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, సంతోషిస్తారు. నానమ్మ అని పిలిపించుకోవాలని నేనెంత సంబరపడ్డాను. తాతయ్య అని పిలిపించుకోవాలని మీరు ఆశపడలేదా? ఆశపడి ఏం ప్రయోజనం జానకి? పిల్లలు పిల్లలుగా ఉన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నారు, వయసు వచ్చాక పెద్దవాళ్ళని బొమ్మల్ని చేసి ఆడుకున్నారు. మనం పెళ్లి చేసింది పిల్లల పెళ్లి కాదు జానకి, బొమ్మల పెళ్లి. అంతే జానకి. బాబా, అవతలి వాళ్ళు తొందరపడ్డారని మనం అలాగే ప్రవర్తించాలా? అక్క విషయంలో నువ్వు శృతి, దాని గురించి నాకేం చెప్పుకో. అది ఆడది కాదు, దాని మనసుకి మసపట్టింది. ఆ మసిని తుడిచేయాల్సింది నువ్వే బావా. నీ సంసారం నాశనం అయిన కారణాల్లో నేను ఒకదాన్ని కాకూడదు, కనీసం నా కోసమైనా. శృతి, ఇంకెప్పుడు ఆ విషయం నా దగ్గర ఎత్తుకో, నన్ను విసిగించుకో ప్లీజ్. అక్క, లోపలికి రావచ్చా? రావాల్సినంత దూరం వచ్చావుగా, ఇంకా రావచ్చా అని అడగటం దేనికి? ఆడదానికి అనుమానాల కన్నా శాపాలు లేవక్కా. లేనిపోయిన అపోహలతో నీ సంసారాన్ని పాడు చేసుకోవద్దని ప్రాధేయపడ్డానికొచ్చాను. ఓహో, నీ బావ నిన్ను హంసరాయబారం పంపాడా? నేనొచ్చింది బావకి మరదలిగా కాదు, నిన్నక్కగా భావించే చెల్లెలిగా వచ్చాను.
విడిపోయి మీ పౌరుషాన్ని బ్రతికించుకోగలరేమో కానీ జీవితం అంతా ఇద్దరు మనశాంతిగా బ్రతకగలరా? నాకు కావాల్సింది మనశాంతి కాదు, ఓడిపోతున్న నా వ్యక్తిత్వాన్ని గెలిపించుకున్నాను, దట్స్ ఆల్. గెలిచి ఏం సాధించావు? నువ్వు పెంచుకున్న పగ నీ మీదే ప్రతీకారం సాధించింది. చూడక్క, పగ సాధించడానికి ప్రేమను మించిన ఆయుధం లేదు. పగతో నీ భర్త గుండెల్లో మంటలు రేపవే గాని ప్రేమతో ఆయన హృదయంలోని చల్లదనాన్ని ఏనాడైనా అనుభవించావా? ఏమిటమ్మో దాంపత్య శతకం ఏదో అప్పచెప్పుతున్నావే? పెళ్ళైన నా కోడలికి పెళ్లి కాని నీ చేత అనుభవాలు చెప్పించుకునే కర్మ పట్టిందన్న మాట. బేష్ బేష్. చూడండి, నేను మీతో మాట్లాడడానికి రాలేదు, అక్కతో మాట్లాడడానికి వచ్చాను. అబ్బో అక్క 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 అంటూనే అక్కింటి కప్పుకు పెట్టావుగా పెద్ద బొక్క. ఏ మందు పెట్టావు? వాడు నీ మాయలో పడి గడప దాటి వెళ్తున్న పెళ్ళాన్ని ఆపలేదు సరికదా, జాలేదో అన్నాడు. వాణ్ణి నా కోడలి మొగుడుగా ఎప్పుడో రద్దు చేసేశాను. ధర్మబద్ధంగా జరిగిన పెళ్లిని రద్దు చేయడానికి మీరెవరు? ఆహా, దారి తప్పిన వాళ్ళంతా ధర్మ పన్నాలు చెబితే తినడానికి మేమేమో చెవులు చాదులు చేసుకుని కూర్చోలేదు. అప్పుడు పెళ్లి కాకుండానే మీ అమ్మ కడుపున పడ్డావు, ఇప్పుడు పెళ్లిని వాడితో బజార్లో పడ్డావు. సన్యాసిని పేరుతో సన్యాసిగా బ్రతుకుతున్న నిన్ను కొడితే నా విలువ పడిపోతుంది. కాషాయం కట్టుకున్నందుకు కనీసం కాపురాలు కోసుకున్న బ్రతుకు. చూడక్క, బావకి నీడగా నిలబడాల్సిన దానివి. ఆయన్ని నిర్లక్ష్యం చేసి దూరం అయితే ఆ స్థానాన్ని మరో ఆడది భర్తీ చేస్తుంది. ఆ ఆడదాన్ని నేనే కావచ్చు, మరొకరైనా కావచ్చు. పరమేశ్వరి, ఆ కారు అల్లుడు గారిది కదా? అల్లుడి గారిదే. నీ కూతురు కాళ్ళు పట్టుకుని కాపురానికి తీసుకెళ్ళడానికి వచ్చాడని మురిసిపోతున్నావా? వచ్చింది నీ సవతి కూతురు. అదే నీ అల్లుడి ముద్దుల మరదలు. ఆయన గారు ఈవిని చేసుకోవడానికి నీ కూతురేగా అడ్డం. అందుకని ఆ స్థానంలో ఈవిడ రావడానికి విడాకులు కావాలంటే విడాకులు వెళ్ళి ఇప్పించు. విడాకులా? మరి మా విడాకులా? ఇన్నాళ్ళు స్నేహితుడు కొడుకు అల్లుడైనందుకు ఆకాశం అంత ఎత్తి ఎగిరావు. వాళ్ళని ఏమైనంటే మా మీద విరుచుకుపడ్డావు. ఇంత జరుగుతున్నా ఆ స్నేహితుడు పెద్దరికో ఏం అఘోరించినట్టో. స్నేహితుడు మిగతా అకౌంట్స్ అన్ని మైండే క్లియర్ చేస్తాను. అలాగే బలరా, నేనే నీకోసం రావాలనుకుంటున్నాను. నువ్వెందుకు వస్తావురా? నాకు ముఖం చూపించే ధైర్యం నీకెక్కడిది? నిజమేరా, పిల్లలు చేసిన తప్పులకి పెద్దవాళ్ళు మనం తలెత్తుకోలేకపోతున్నాం. నార్మల్. నీ కొడుకు పరమ రౌడీని తెలిసి కూడా నా కూతురు నీ ఇంటి కూడా చేశాను. వాడు నా కూతురు ఇంట్లో తరివేస్తే నా కూతురిని అనుమానించాను, అవమానించాను. ఇప్పుడు నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. నీ కొడుకు మాత్రం పరాయి ఆడదారు బయట పట్టుకుని సిగ్గు లబ్జాలు వదిలేసి నీదికి పడ్డాడు. మాటలు జాగ్రత్తగా రాను. చెడిపోయిన వాడితో మర్యాదగా మాట్లాడటమేంట్రా? నీ కొడుకుని మేనగోళ్ళని వెంటేసుకుని పచ్చిగా పిచ్చికి తిరుగుతుంటే గుడ్డు వాళ్ళ కళ్ళు మూసుకొస్తున్నావు. ఇదే మాట నిన్ను అడుగుతున్నాను రా. నీ కూతుర్ని గీత దాటకుండా పెంచుంటే ఇవాళ దాని రాతేలా మారేది కాదు. అసలు దాన్ని రాతమార్చింది మీరురా? కన్న కొడుక్కి మేనగోళ్ళకి ఒక్కల నుంచి పక్కనేస్తావా? నువ్వు ఒక తండ్రి. ఇంకొక మాట మాట్లాడేవండి, నిన్ను ముక్కలు ఒక్కలుగా దానికి మారేస్తాను. అంత దమ్ముంటే రారా చూస్తుందా? నీకు నీ కొడుకు టైం దగ్గర వచ్చిందిరా? నీలాంటి పోకరికి అంత తేలి కూతురు పెట్టరా? అంత తేలి కూతురు పెట్టరు. ఏమిటి మావయ్యా? నువ్వు వెంటనే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి. నేను ఇక్కడ ఉండటం వల్ల మీకేమైనా కష్టంగా ఉందా మావయ్యా? కష్టాలైతే ఏమైనా భరిస్తాం, కానీ నీ వల్ల జీవితాలే నష్టం అవుతున్నాయి. ఒక్కసారి ఊళ్ళో వెళ్ళి చూడు, ఎన్ని నోళ్ళు నన్ను నా కుటుంబాన్ని వెక్కిరిస్తున్నాయా? మనం భయపడాల్సింది మన అంతరాత్మ కానీ ఊళ్ళో వాళ్ళ నోళ్ళకు కాదు మావయ్యా. ఇంకా ఏం చేయాలి? విడిపోయిన మన రెండు కుటుంబాలని కలపడానికి వచ్చా అని చెప్పినప్పుడు ఎంతో ఆనందించాను. ఇప్పుడు ఏకంగా మూడు పిల్లలను విడదీసి నీ కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. నాశనం చేసింది స్థుతి కాదు, మీరు. నాకు పెళ్లి వద్దని ఎన్నోసార్లు చెప్పాను. ఇంతకంటే మంచి సంబంధం దొరకదని, అమ్మాయి మహాలక్ష్మిలాగా ఉంటుందని చెప్పి పెళ్లి చేసి నా ఇంట్లో నాకే శత్రువును తెచ్చిపెట్టారు. దాంతో ఏనాడైనా నేను సంతోషంగా గడిపానా? మీ ఆనందం కోసం అది పెట్టే చిత్రహింసలు భరించాను. మీ సంతోషం కోసం నేను మనశ్శాంతి లేకుండా బతికాను. మీ మనసులు బాధపడకూడదని నా మనసు చంపుకుని నన్ను నేను వంచన చేసుకుంటూ తిరిగాను. ఇప్పుడు చెప్పండి, పోయిన మీ పరువుల గురించి ఆలోచిస్తున్నారే కానీ నాశనమైపోయిన నా జీవితాన్ని మీరు బాగు చేయగలరా? ఎగతాళి పాలైపోయిన నా బతుక్కి మీరే సమాధానం చెప్తారు? బాధపడకు బావా, మీ ఇంట్లో ఇన్ని కలతలు రావడానికి కారణం నేను. రేపు నేను వెళ్ళిపోతాను.
బాబు ఏమిట్రా ఇదంతా అవునమ్మా ఊర్లో వాళ్ళ మాటలకే గానీ మా జీవితాలకి ఇంట్లో విలువ లేదు ఆయన చెప్పినట్టు రేపే శృతి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది కానీ ఒంటరిగా మాత్రం కాదు తోడుగా నేను వెళ్తానా హలో ఎవరు నేను బాబీని మాట్లాడుతున్నాను ఏమిటో సమాచారం చాలా ఇంపార్టెంట్ విషయం రేపు సురేష్ శృతి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు అక్కడ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారట ఈ విషయం వెంటనే సత్య చెప్పాలి అయ్యో అలాగా ఒక్క నిమిషం బాబు అమ్మాయి సత్య బాబీ ఫోన్ అమ్మా అర్జెంట్ గా నీతో మాట్లాడాలంట అక్కడ ప్రళయం జరుగుతుందట అదేమిటమ్మా అంత ముందు పుట్టుదల వద్దమ్మా అదేమిటి ఫోన్ లాగేస్తున్నావేంటి పెట్టేస్తావా ఏమిటి హలో హలో బాబీట బాబీ ఎవరొస్తాయా ఫోన్ లో అది రాంగ్ నంబర్ హలో నేను సత్యని మాట్లాడుతున్నాను ఎవరండి నేను బాబీని మాట్లాడుతున్నాను రేపు మార్నింగ్ ఫ్లైట్ కి సురేష్ శృతి ఢిల్లీ వెళ్తున్నారు అంతేకాదమ్మా అక్కడ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు వచ్చింది రాంగ్ నంబర్ కదూ మాట్లాడవే అవును అది రాంగ్ నంబర్ కాదు నా జీవితానికి రైట్ నంబర్ బాబు మీ నాన్నగారు ఏదో ఆవేశంలో అన్నారని నువ్వు తొందరపడతావా నా మాట వినరా బాబు సురేష్ బాబు బాబు అనియ అలా చూస్తూ నిలబడతారేమండి వాడు వెళ్ళిపోతున్నాడు ఆగమని చెప్పండి మిమ్మల్ని మిమ్మల్ని ఆపే అధికారం గాని హక్కు గాని నాకు లేదు కనీసం రెండు మాటలు మాట్లాడే అవకాశం అయినా నాకు ఇస్తారా అవసరం లేదు నీ మాటల్లో మీ జీవితంలో ఒకసారి మోసపోయాను ఇంకోసారి మోసపోయేంత సహనం సహృదయం నాకు లేవు నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో నాకు తెలుసండి అది తెలిసినా బావా ఫ్లైట్కి టైం అవుతుంది ఆఫీసులో చేసిన పొరపాటుని ఆఖరి క్షణంలోనైనా దిద్దుకునే అవకాశం మీ భార్యకి లేదా భార్య ఎవరు భార్య ఎవరు భర్త ఏనాడైనా భర్తగా నాకు విలువిచ్చావా భార్యగా నన్ను ప్రేమించావా ఏ భార్య అయినా తాళి పట్టు తన గుండెలో దాచుకోవాలనుకుంటుంది కానీ నువ్వు ఆ తాళి కట్టిన మొగుడి గుండెల మీదే కుడిగాలి పెట్టావు వాడు నా కూతుర్ని అవమానిస్తారా వాడు వాడి మరదలు సుఖంగా బతకడానికి వీల్లేదు వాడిని దేవుడు క్షమించినా నేను క్షమించను క్షమించాలని నేరం చేశానని నాకు తెలుసండి అమ్మే బ్రతుకుంటే ఆడది ఎలా ఉండాలో నేర్పుతూ పెంచేది ద్వేషమే గాని ప్రేమ అంటే ఏటో తెలియని పెంపకంలో పెరిగాను వయసుతో పాటు మనసుని పెంచుకోలేకపోయాను చేసిన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినందుకైనా అమ్మాయిని క్షమించాలరా నీకు తెలియదమ్మా మాటలు రాని పావుకి రెండు నాలుగులు ఉంటాయి కానీ ఇది మాటలు నేర్చిన పావు కరెక్ట్ గా 10 గంటలకే ఫ్లైట్ టైం అంటే గంట ముందుగా వాడు టాటా సుమలో దాంతో బయలుదేరతాడు అత్తయ్య మావయ్య మీరేనా చెప్పండి ఆయనకి విడాకులు తీసుకునే వాళ్ళకైనా కోర్టులో 6 నెలలు టైం ఇస్తారు ఉరిశిక్ష పడ్డ వాళ్ళకైనా ఆఖరి కోరిక తీరుస్తారు ఆ మాత్రం సానుభూతికైనా నేను నోచుకోలేదు నీ మీద సానుభూతి చూపించే మనుషులు ఎవరు ఇంట్లో లేరు మర్యాదగా బయటకెళ్ళు ఆ మాట అంటారు నువ్వు ఎవడవురా ఇది నా ఇల్లు నా కోడలు నా ఇంట్లోనే ఉంటుంది నువ్వు ఇంటిది కాదని దాంతో బయటకు పోతే సత్య నా కోడలుగా కాదు నా కూతురుగా నా ఇంట్లోనే ఉంటుంది జానకే అమ్మాయి లోపల తీసుకెళ్ళి బాబా ఈ కహానీలు విని విని బోర్ కొడుతుంది అయినా ఈ న్యూస్ మనకెందుకు నువ్వు బయలుదేరు చూడవే భర్త మీద అలిగి భార్య వెళ్ళిపోవడం వింతే కాదు కానీ అది ఆసరాగా తీసుకుని పరాయి దాని మొగ్గుని ఎగరేసుకుపోవాలనుకోవడం మహాపాపం పగ సాధించాలని మీ ఇంటికి వచ్చిన సత్య చచ్చిపోయింది
ప్రేమతో మీ భారీగా బతకాలనుకునే సత్య ఈ రోజు మీ ఇంటి గడపలో కుడికాలు పెట్టబోతోంది. ఇదే సత్య, నీలో నేను కోరుకున్న మార్పు, నీలో ఈ పశ్చాత్తాపం కలిగించడానికి మేమిద్దరం కలిసి నాటకం ఆడాల్సి వచ్చింది. అవును సత్య, పంతాలతో విడిపోయిన మన ఇద్దరిని కలపాలని శృతి ఎంత ఆరాటపడిందో నాకు తెలుసు. విడిపోయిన మా రెండు కుటుంబాలని కలపాలని వచ్చింది, కానీ దూరమైన మా ఇద్దరి మనసుల్ని ఏకం చేసింది. అందుకోసం అవమానాలు సహించింది, చెంపదెబ్బలు భరించింది. పెళ్లి కావలసిన ఆడపిల్ల అయ్యుండి కూడా అపనిందులు మోస్తూ హాయిగా నవ్వింది. వయసులో నీకంటే మేం పెద్దవాళ్ళమైనా మనసుతో మమ్మల్ని ఎంతో మించిపోయావమ్మా. పెద్దవాళ్ళుగా మేం చేయలేని పని చిన్నపిల్లవైనా నువ్వు సాధించావమ్మా. నిన్ను ఎలా అభినందించాలో తెలియటం లేదు. నా కూతురు ఎక్కడ? ఇంకా నీ కూతురు ఎక్కడ? నా కొడుకు నీ కూతురు సమస్యలన్నీ తీరిపోయి హాయిగా హనీమూన్ వెళ్ళిపోయారు. అవునన్నయ్య గారు ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. రే, చెప్పింది అర్థమైందిగా. సుమో రావటం, వాళ్ళిద్దరిని వేసేయటం క్షణాల్లో జరిగిపోవాలి. నవ్వుతూ పాడరా. ఏడ్చినట్టు అలాగే ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలను. మీరిద్దరూ ఇలా హనీమూన్కి వెళ్తుంటే నాకెంత ఏడుపు వస్తుందో తెలుసా? దేనికిరా? నాకెప్పుడు పెళ్ళవుతుందో, నేనెప్పుడు హనీమూన్కి వెళ్తానో. మీకు టైం దగ్గర పడింది అన్నయ్య. దేనికమ్మా? దేనికేమిటి? మీ పెళ్లికి. ఆహా, ఏమైందండి? ఏదో రిపేర్ వచ్చి పడింది. ఈ అదే సైతాన్ ఎవరో నాకు తెలుసు. అంటే నా వాక్సుద్ధి వల్లే బండి ఆగిపోయిందా? డౌటా? అవును, ఫ్లైట్ టైం అవుతుంది. ఇదిగో దీని సంగతి నువ్వు చూడు, మేము ఏదైనా టాక్సీ చూసుకుంటాం. సత్యరా, అయ్యో ఫ్లైట్ టైం అవుతున్నా వాళ్ళ సుమో ఇంకా రావటం లేదు. అదే నాకు డౌట్ గా ఉంది. వాళ్ళకి ఎదురు మనమే వెళ్దాం, పదండి. కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓటి పోలేదో. కుంతి కుమారి, నువ్వా? ఎక్కడ బయలుదేరా? ఎయిర్పోర్ట్ కి. ఎయిర్పోర్ట్ కా? ఎందులకు? దుబాయ్ వెళ్తున్నాను. దుబాయా? ఏంట్రా దండ? అయ్య గారు చెప్పాను టాటా సుమో అదిగా, ఆ దండ కూడా అక్కడే ఉన్నారు. అక్కయ్య గారు, డోంట్ వర్రీ, మీకేం పర్లేదు. మీకు తోడుగా చెట్టంత మగాని నేను వస్తున్నా. హలో, ఎక్కడికి రా బయలుదేరావు? ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ గా హనీమూన్ కా? పదరా. ఏమండి, ఇన్నాళ్ళు గొడవలతో దూరంగా గడిపాం, ఇక మనకి నో టెన్షన్స్, నో ట్రబుల్స్. సత్యం, టెన్షన్ ఎందుకు లేదు? మన ఫ్లైట్ టికెట్ లో ఆ బాబు గడి దగ్గర ఉండిపోయి. అయ్యో, ఇప్పుడు ఎలా ఎలా ఉంది? కార్యానికి పనిచి వాడిని పట్టుకోవడమే. డ్రైవర్, కార్యానికి తిప్పు. అయ్యో, ఎందుకు కొడతారు? వదలంటారా రే? మీ దండం పెడతా. ఆ జిప్సీలు బాబు గడి కాదు. అయ్యో అయ్యో, డ్రైవర్ జిప్సీని ఫాలో. కాపాడండి, కాపాడండి, హలో, నన్ను కాపాడండి. మీ దండం పెడతారు, కొట్టద్దు. త్వరపడి. అయ్యో అయ్యో, అడుగు మన వాళ్ళు. పడు, పని పని. ఏ పిష, ఇంకెవరు? ఎవరా ఇక్కడ? వాళ్ళేం చేయొద్దు. మీరే కదండి వాళ్ళని చంపని పదిగలిచ్చారు. చంపేయమనగానే చంపేయడమేనా? నల్లవెదవా. మీరే రౌడీలరా? ఇలా అయితే రేపు రాజకీయాల్లో పైకి వస్తారు, ప్రమోషన్ లేకుండా పోతారు. అసలారా ఏంటి? అదేంటి అంత దెబ్బ కొట్టావు? లేకపోతే నా కొడుకుని కోడల్ని చంపని రౌడీని పురమాయిస్తావా? నాన్న, మళ్ళీ ఏంటిది? నార్మై, సంవత్సరం తిరిగే లోపల నీ పిల్లాన్ని పుట్టిన పోతే నువ్వు నా కొడుకే కాదు. అదేంటి అంకుల్, మళ్ళీ గిల్లి కట్టాలా? అవును, నెల తిరిగే లోపల నా కోడల్ని నెల తప్పాలి, లేదా సార్ వాడే తప్పుతా.
కోడలు నెల తప్పి పురిటికి పుట్టింటికి వెళ్ళాలని ఆయన ఉద్దేశం. ఏమండి నువ్వు నోర్మై, నేను చెప్పకుండా మొత్తం నువ్వే చెప్పేస్తావే. అధికంగా మాట్లాడేవంటే నువ్వు కూడా పుట్టింటికి వెళ్ళాల్సి వస్తుంది. జాగ్రత్త. వద్దులే అంకుల్, ఈ వయసులో ఆంటీ నెల తప్పితే అంత బాగోదు. ఒరే ఈ టికెట్లు. అమ్మో ఫ్లైట్ టైం అయిపోయింది, సచ్చారా.